నీకు గుడ్ న్యూస్ చెప్తాను, నాకేమిస్తావే? నా బాయ్ ఫ్రెండ్ నీకు ఇచ్చేస్తాను. నేను చెప్పే విషయం ఏంటంటే నీ బాయ్ ఫ్రెండ్ నువ్వే వదిలేస్తావు. అయితే త్వరగా చెప్పవే. చందు ఈస్ కమింగ్ బ్యాక్, థ్యాంక్ గాడ్. చందు లేకుండా మిస్ ఇండియా కాంటెస్ట్ కి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. చందు వచ్చేస్తున్నాడంటే ఓ ఐఎమ్ రియల్లీ లక్కీ. వస్తే ఎక్కడుంటాడే? ఇంతమంది అమ్మాయిల గుండెల్లో చోటుండగా చందుకి ఎన్నోటు పొయిట్రీ రద్దు. త్వరగా అడ్రస్ చెప్పవే. నెంబర్ 15 శ్రీ సాయి కాలనీ. పన్మదరావు గురువా, ఏంటి తెగ చూసేస్తున్నావు? కళ్ళ ముందు ఊటీ కనబడుతోంది, ఎవరా కంట్రిబ్యూటీ? అదా మన కాలనీలోకి కొత్తగా వచ్చిన పని మనిషి, పేరు రత్తాలు. దాని గెటప్ చూడగానే సెటప్ చేసేసుకుందాం అనుకున్నాను, కానీ ఇలాంటి విషయాల్లో నువ్వు సీనియర్ కదా, అందుకని నీ సలహా అడుగుదాని వచ్చాను. అంటే రత్తాల్ని మీరు కూడా చూసేసారా? చూద్దామని అనుకున్నాను. మా ఆవిడ చూస్తే వీటి మీద చీపురు కడుతూ నాట్యం చేస్తుందని అది భయం వేసి మానేశాను. డైరెక్ట్ గా చూసే అవకాశం లేని వాళ్ళ కోసమే ఈ ఏర్పాటు. ఏంట్రా పెంగిన పక్షిలాగా? చూసావా కనిపించిందా? ఎలా ఉంది? దచ్చది లటుక్కుని ఓటేసుకోవాలనిపిస్తుంది. తమరు అనిపిస్తే ఓల్డ్ ఫెలో నీకెలా అనిపిస్తే యంగ్ బ్లడ్ మరి నాకెలా అనిపిస్తుందో ఆలోచించు. ఇదిగో మీ బాధ నాకు అర్థమైందయ్యా, కానీ దాన్ని వాతం చూస్తే అంత ఈజీగా పడట్లేదే. వర్కౌట్ అయ్యలేదా? వర్కౌట్ అవ్వకపోతే నా గుండె ఆగిపోతే. తమరు అనిపిస్తే ఇదిగో ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అన్నాడు శృంగార గారుడు, ప్రయత్నం చేద్దాం. అవును గాని మన్మధరావు బాసు, మనలో మనకున్న చనుకొద్ది అడుగుతున్నాను, నువ్వు రత్తాలనైనా మా పెళ్ళాలను కూడా చూసేస్తావు గాని చూస్తే మాత్రం చెబుతాయటే. అవునయ్యా, ఇంట్లో రంబలాంటి పెళ్ళాలను పెట్టుకుని బయట మనం ఇలా వేషాలు వేస్తున్నాం కదా, మనం లేనప్పుడు వాళ్ళు కూడా ఇలాగ చేస్తే చేస్తే చేయని చేస్తే వాళ్ళు చేయలేక పోతాయి. తమరు అనుమతిస్తే. నేను అనుమతించడం ఏంటి? సారు సారు. ఏంట్రా? మరి మిమ్మల్ని అందరినీ అబ్బాయి గారు అర్జెంట్ గా కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోమన్న కొంప తీసి రత్తాలు గాని మన మీద కంప్లైంట్ చేసిందంటవా? అదేం కాదులే, వీడియో మతి మరిపి వస్తా. బహుశా అబ్బాయి గారు అర్జెంట్ గా మాట్లాడాలి, రమ్మనుంటాడు. అర్జెంట్ గా రమ్మన్నారు. అర్థమైంది కదా మేదడు, రండి రండి. మంచి మూడ్ లో ఉన్నది టీచర్. ఏం విషయం ఏంటో? నమస్కారం నమస్కారం. రండయ్య కాలనీ పెద్దలు, 8 గంటలకు రమ్మంటే ఇప్పుడు రావటం ఏం చేస్తున్నారయ్యా? రొమాన్స్ తమరు అనుమతిస్తే. సర్కస్ అర్జెంట్ గా కౌరు పెట్టారు, ఏమిటి విశేషం? అదేనయ్యా, మన కాలనీ వాళ్ళందరూ వరభోజానికి వెళ్తున్నాం కదా, మరి ఆ ఏర్పాటు అది పూర్తయ్యాయా లేదా అని చూడండి. మనతో పాటు ఇంకో మనిషిని కూడా తీసుకొడతాం. కొంపదీసి రత్తాలను గాని ఈ లైన్ లో పెట్టేశాడా? ఆ రత్తాలకి మేము ముగ్గురం కలిపోటి ఎక్కడ తీసాం సార్? రత్తాలు కదయ్యా, ఇవాళ మా ఇంట్లోకి కొత్తగా దిగి దిగుతున్న చందుని. ఎవరా చందు? ఏమా కదా అతడు? ఏమిటి ఒకేసారి ఇంతమంది అమ్మాయిలు దిగారు? మామూలుగా నేను ఎక్కడుంటే అక్కడికి అమ్మాయిలు వేలం వెర్రిగా వస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ, చందు గారు ఉండేది ఇక్కడేనండి? ఇక్కడే కాదు, ఇంకా రాలేదు. ఇందుకు మీరెవరు? చందు గారి ఫ్యాన్స్. అంటే విషయకర్లా అండి? లోపలికి వెళ్తాం, పదండి అమ్మా. నగ్మా 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 కూడా వచ్చిందా ఇక్కడికి? నగ్మా ఏమిటే? చందు కోసం మాధవి దీక్ష కాజోల్ ఎవరైనా సరే రావాల్సిందే. నగ్మా ఏమీ లేదు నగ్మా, వీళ్ళంతా మన ఇంటికి వచ్చే చందు గెస్ట్లు, అర్జెంట్ గా టీ ఇచ్చాయి. అలాగే. నగ్మా అంటే ఈవిడ? ఎస్ మిస్, వాళ్ళిద్దరూ అలా సరదాగా సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనగా కాదు, వాళ్ళ పేర్లు. అవునమ్మాయి, మీరంతా ఇక్కడికి ఎందుకొచ్చినట్టు? ఎందుకంటారేంటి సార్, చందు ఇండియాలో నెంబర్ వన్ బ్యూటిషియన్, అంతేకాదు డైటీషియన్ కూడా. మేము ఇంత గ్లామరస్ గా ఉన్నామంటే దానికి కారణం చందుయే సార్. హాయ్. ఈ 4 నెలలు ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ పర్సనల్ విషయాలు. చందుజీ, నేను బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. లుక్ మిస్, రేపు నేను క్లినిక్ ఓపెన్ చేస్తున్నాను, అందరూ అక్కడికి రండి.
హలో సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో సార్. హాయ్. ఎన్ని కిలోమీటర్స్? ఓకే 3. ఇంకొక కిలోమీటర్. ఓకే గుడ్ జాబ్. నేను వచ్చానని నీకెలా తెలుసు? కాకి సందేశం వచ్చింది. కాకి సందేశం ఏంటి? పొద్దున్నే ఇంట్లో కాకి అరిచింది, అమ్మ ఊరి నుంచి వస్తుందేమో అనుకున్నాను, రాలేదు. నువ్వు వచ్చుట అనుకుని వచ్చేసాను. అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? పొలం డబ్బు రావాల్సి ఉంటే ఊరెళ్ళింది. ఓహో బావా, అమ్మ కూడా ఇంట్లో లేదు, ఇంటికి వచ్చేయకూడదు, విరగబడి ప్రేమించుకోవచ్చు. చిన్నారమే, ప్రేమ లేదు దావా లేదు. నీకు ప్రేమ పాఠాలు చెప్పించాల్సిందే. ఇలా రెండు చేతులు కలిస్తే ఏమంటారు? రోసిలి. ఓహో నాలుగు రోడ్లు కలిస్తే? కూడలి. ఆహా, మరి నాలుగు పెదవులు కలిస్తే? ఎంగిలి. కర్మ కర్మ, నీకు లవ్ నేర్పడం నా వల్ల కాదు. నాలుగు పెదవులు కలిస్తే ముచ్చటగా ముద్దు అంటావనుకున్నా, నువ్వేంటి ఎంగిలి అంటున్నావు? మత్తు మత్తుగా నిన్ను మురిపిస్తానే మోతగా, ముక్కు మీద ఒక్కటి, మెడ వంపున ఒక్కటి, మేడ మీద ఒక్కటి, మెట్ల కింద ఒక్కటి, ముద్దుల్ని పరిచేస్తా, మొత్తంగా మింగేస్తా. మెత్తగా
మత్తు మత్తుగా నిన్ను మురిపిస్తానేమో తగా మీద ఒక్కటి ఒట్టు మీద ఒక్కటి కొంగు మీద ఒక్కటి కోక మీద ఒక్కటి ముద్దుల్ని పరిచేస్తా మరదల్ని ముంచేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ హాయ్ చిరు. హాయ్ నగ్మ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నగ్మ. ఏంటి, నేను ఇలాగే ఎక్సర్సైజ్ చేసి నెల రోజుల్లో స్లిమ్ గా కాజాల్లో అయిపోతాను. అవునా బై, నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసి ఆ పొట్ట తగ్గించుకుని ఎంత చక్క షారుఖ్ ఖాన్ అయిపోకూడదు. మన ఇద్దరం డ్యూయెట్ పాడుకోవచ్చు. పొట్ట తగ్గించారంటే నీకే నష్టం అమ్మాయి. నాకేం నష్టం? ఏమి నష్టమా? పొట్ట తగ్గిస్తే నాకు గ్లామర్ పెరుగుద్ది. నా గ్లామర్ పెరిగిందంటే గర్ల్స్ అందరూ ఐ లవ్ యూ అని వెంట పడతారు. అప్పుడు లబోదిబడు ఏడుస్తూ కూర్చుంటా. ఏమి ఏడుస్తూ కూర్చోను, నేనే ఓ మంచి పిల్లని చూసి నీకిచ్చి పెళ్లి చేస్తాను. నాది ఎలాగో గొడ్రాలు బతికైపోయింది, దాని కడుపున నా ఓ బిడ్డ పుట్టి నట్టింట్లో పారాడుతూ ఉంటే చూసి సంతోషిస్తాను. ఈ కన్నీళ్ళేమిటా? మనకి పిల్లలు లేరని ఎవరన్నారు? నాకు నువ్వు అమ్మాయివి, నీకు నేను అబ్బాయిని. నువ్వు ఇలా కన్నీళ్ళతో ఉంటే నాకు బెంగగా ఉంటుంది. నవ్వబాయ్ నవ్వబాయ్, మనకేమిటా? ఈ కాలనీ అంతా మన పిల్లలే. వీళ్ళే కాకుండా ఇవాళ నుంచి మన ఇంట్లోనే ఉండడానికి గీత కూడా వస్తుంది. ఆ పిల్లని తీసుకురావడానికి స్టేషన్ కి వెళ్ళాలను? ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇవాళ కొంచెం బద్ధకంగా ఉండే ఆ మానవకంగా పంపించాను స్టేషన్ కి. అయ్యో రామ, అద్దంలో వాడి మొహం చూసుకుని వాడే గుర్తుపట్టలేడు. ఆ పిల్లకేం ఊరుకొత్త? ఆ పిల్లని ఎన్ని అవస్థలు పెడుతున్నాడో ఏమిటో. నేను నీకేం అన్యాయం చేశానరా? మొత్తం సాల్తీలో గల్లంతు చేసేటట్టుంటివి. సిటీలోకి వెళ్ళి గల్లి గల్లి తిప్పినావు. పెట్రోల్ కట్ట పోయినది, రైలు సగం అరిగిపోయినాయి. లెఫ్ట్ అంటివి, రైట్ అంటివి, రైట్ అంటివి, లెఫ్ట్ అంటివి. లెఫ్ట్ రైట్ అది నా ఆటోకి, నా లైఫ్ కి టెండర్ పెట్టావు కదే. అరే నీ కాలు భక్త, కరెక్ట్ అడ్రస్ చెప్పరా? అదే ఆటో నడిపేవాడు. మమ్మల్ని నువ్వు కరెక్ట్ అడ్రస్ తీసుకెళ్ళాలి గాని మాట్లాడితే అడ్రస్ అడుగుతావేంటి? అమ్మా తల్లి, నీకు దండం పెడతా. నాకు అడ్రస్ తెలీదే. మరొక అడ్రస్ తెలుగు కూడా ఎలా వచ్చావు? తెలుసమ్మా, కానీ మర్చిపోయా. ఈ టోపీ దీపై ఎంత తేడగొస్తుందేమో. ఇది టోపీ కాదు, నా క్రాపు. ఓరి నాయుడు, నేనెక్కడ సచ్చేది, వీళ్ళెక్కడ చేర్చేది? ఓ సాయిరా, సాయిరామ్ అంటే గుర్తొచ్చింది. శ్రీ సాయి కాలనీ పోనీ. ఎక్కుండి సాయిరామ్. సాయి కాలనీకి ఇదే అయితే ఇంకే ఇంటికి పోనీ. ఇల్లు ఎక్కడుందో చెప్పు మరి. అదేనమ్మా చూస్తున్నాను, స్టేషన్ కి బయలుదేరేటప్పుడు మన ఇంటి ముందు గేదె ఉంది. గేదె ఏ ఇంటి ముందు ఉందో అదే మన ఇల్లు. మత్తి పడిపోతావా? ఇంతసేపు ఆటోలో ఎవడు తిప్పమన్నాడు, కళ్ళు తిరిగి ఎవడు పడిపోమన్నాడు? రామ్మా చూద్దాం గేదె ఎక్కడుందో. గేదెని చూపిస్తావా మరి ఇల్లు? అయ్యో ఇంకా ఎంత దూరం? ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. అడుగునమ్మా గేదె. ఎవరి అమ్మాయి? మన అమ్మాయినండి. మన అమ్మాయ? అమ్మగారు స్టేషన్ కి వెళ్ళి తీసుకురమ్మన్నారు. ఓహో నువ్వు వెళ్ళు వెళ్ళు. వస్తానమ్మా. రండి అమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమోళ్ళు టబు, వాడు రాలేదని ఒకటే కంగారు పడిపోయావు. ఇదిగో వచ్చాడు. ఎలా తెచ్చావా? అది తెచ్చానండి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? అవునండి, మాంసం పెస్తగా ఉంటుందని ఫ్రిడ్జ్ లో పెట్టా. మాంసం ఏంట్రా?
గీతం తీసుకురాలేదా? మీకు రాను రాను మతిపోతుందండి. మీరు కొట్టుకెళ్లి మాంసం తీసుకురమ్మన్నారు, ఆ చెంచల రావారు స్టేషన్కి వెళ్ళి గీతం తీసుకురమ్మన్నారు. ఆ గీతను ఆరికి అప్పచెప్పేశాను, మన మాంసాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. మతిపరిపు అనుకున్నంత పని చేశావు, ఇంకా నయ్యం నువ్వు రోజులకి వాడలేదు. ఇప్పుడు ఆ చెంచల రావు గారి ఇంట్లో ఏ గొడవ జరుగుతుందో ఏమో, నీ తెలుగు తగ్గుతానని మన ఆలోచన ఒకటి. అమ్మా గీత బాబాయ్, ఈ అమ్మాయి మీతోలేక ఈ మాలోకం గారు తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచెప్పాడు. మేధావు కదా, మాఫా ఇదిరా తీసుకొచ్చి మా ఫ్రిడ్జ్ లో పెట్టాడమ్మా. నేను పంపిస్తాను. అలాగేనండి, ఈ కంప్యూటర్ బ్రెయిన్ కొచ్చి నువ్వు మాంసం తెమ్మని చెప్పావా? అమ్మో చచ్చం, ఏంటి ఇలా కొట్టావు? తప్పు తప్పు, కొట్టడం కాదండి, బుర్ర బొప్పి కట్టి ఇలా కొట్టి కొట్టడం కాదటవా? మొట్టికాయలు నోము. మొట్టికాయలు నోమా? అదే నోమే. లక్షోత్తుల నోములాగా లక్ష మొట్టికాయల నోమండి. ఇది వీధిలో మొదలెడితే ఇంట్లో పూర్తి చేయాలి. ఏ ఆడదైనా తన భర్తని లక్ష మొట్టికాయలు ముడితే లక్షణమైన పిల్లలు పుడతారట. నీ బొంద, మొట్టికాయలు ముడితే బుర్ర చిల్లులు పడుతుంది తప్ప కడుపులు పిల్లలు పుట్టరే. ఎందుకు? రావయ్యా చంచలరావు, ఇదేంటి తల కట్టుకట్టావు? మా ఆవిడ కొత్తగా మొట్టికాయలు వ్రతం కనిపెట్టిందిలే, దగ్గరికి వెళితే చాలు తల బొప్పు గట్టి చేస్తుంది. నాకు అలాంటి పొంది లేదు, తమరు అనుమతిస్తే. ఇంతకేది వచ్చిందా? వచ్చింది, బ్యాగులో ఉంది. అంత పెద్ద రత్తాలు ఇంత చిన్న బ్యాగులో ఉందా? నీ బొంద, ఇందులో ఉంది రత్తాలు కాదు, సంపూర్ణ రామాయణం క్యాసెట్. సంపూర్ణ రామాయణమా? ఆ సినిమా మా ఆవిడ చాలా ఇష్టం, పిలుచుకొస్తా తమరు అనుమతిస్తే. సంపూర్ణ రామాయణం అంటే అది కాదు, నీలి చిత్రం. అచ్చరే గాని నేనంటే పెళ్లి గాని వాడిని, పెళ్ళాలు లేని వాడిని కాబట్టి ఈ లూప్ లైన్ లో తిప్పబడుతున్నా అంటే అర్థం ఉంది. మీ ఇద్దరికి పెళ్లి లేని లక్షణంగా భార్యలుండగా ఈ బుద్ధులేంటయ్యా? ఏం చెప్పమంటావు మన్మధరావు, మా ఆవిడికి నోములు పిచ్చి కదా, పెళ్ళైన మొదటి రాత్రి తొడపాసిం పెట్టింది. అంతే, ప్రతిరోజు నేను ఆశపడ్డాం అది తొడపాసిం పెట్టాం ఇంతే. మరి నీ మ్యాటర్ ఏంటి? నాది చిన్నప్పటి నుంచి చిలుపు కృష్ణుట్టే తడపా తడపా చిలకొండలు కుట్టించండి. అయితే ఒకనాడు అలవాట్లు పొరపాటుగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఆవిడకి డబ్బులు ఇచ్చాను, దాంతో మన విషయం తెలిసిపోయి గెనగట్టేసింది. 5 ఇయర్స్ నో వన్. స్వర్గం లాంటి క్యాసెట్ చేతిలో పెట్టుకుని దిక్కుమాలని మాట్లాడండి. క్యాసెట్ సౌండ్ బయటకు కనబడితే డేంజర్, అందుకే తలుపులన్నీ మూసేసి జాగ్రత్తగా చూద్దాం. మీరు పైకి వెళ్ళి తలుపులన్నీ మూసేయండి, నేను బ్యాక్ యార్డ్ డోర్స్ మూసేస్తా. పొండి 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 పొండి. సారు సారు సారు, అయి సంపూర్ణ రామాయణం క్యాసెట్ అయ్యారికి ఇచ్చేస్తా. తలుపులన్నీ మూసేశారా? వేసేసాం. గాలి వెలుతురు కూడా రాకుండా వేసేసాం. వెరీ గుడ్. రండి 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 రండి, ఈ కుర్చీలు పక్కన పక్కన కంఫర్ట్ కూర్చోవచ్చు. కూర్చుందా? ఇక్కడ కూర్చోండి, ఇటు కూర్చోండి. ఏమైంది ఇక్కడ క్యాసెట్ పెట్టారు? ఏమైంది క్యాసెట్? ఏమవుద్ది ఇక్కడే పెట్టారు? ఎవరు తీసుకెళ్లారు? క్యాసెట్నా? నేనే తీసుకెళ్లాను. నువ్వా? ఏం చేసావు? అబ్బాయి గారు సంపూర్ణ రామాయణం క్యాసెట్ చూడాలరా అన్నారు. నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను, అక్కడ కనబడింది అబ్బాయి గారికి తీసుకెళ్ళి. ఓరి వీడి అబ్బాయి, మాలోకం గారు కొంప అంటే చేశారు రోయ్. ఇప్పుడు ఆ క్యాసెట్ గారు అబ్బాయి గారు చూశారంటే మనందరి క్వాలిటీ నుంచి ఖాళీ చేయించారు. నాకు తడ ఉనుకు ఆయాసం వచ్చేస్తున్నాయి, నేను జారుకుంటాను తమరు అనుమతిస్తా. నువ్వు కదిలితే దరికేస్తా, అనుమతి లేకపోయినా నువ్వు ఉండు. ఇదిగో చెంచలరావు, నువ్వురా. అబ్బాయ్, ఇంగ్లీష్ లో టైటిల్స్ వస్తున్నాయండి. ఇంగ్లీష్ వాడు తీసిన రామాయణం ఏమో. కరెక్ట్ పోయింది అమ్మాయి, వెళ్ళి కొవ్వు తెలుగు తీసా. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి ఆంటీ. దొంగలు? అవును. దొంగ దొంగ అని వినిపిస్తే పరిగెత్తుకొచ్చాం. మరి ఇలా ఉన్నారేమిటి? మరి దొంగలతో ఫైటింగ్ చేశాం కదా, కొంత తేడా వచ్చింది. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చారు. గీత ఆ క్యాసెట్ పెట్టమ్మా, వీళ్ళు కూడా చూస్తారు. అలాగే. అరే అందులో క్యాసెట్ లేదే? లేదా? దొంగలు కొట్టించుంటారు తమరు అనుమతిస్తే. వీళ్ళ దుంపలు దగ్గర ఇంట్లో ఇన్న వస్తువులు ఉండగా వీళ్ళకి రామాయణం క్యాసెట్ కావాల్సి వచ్చిందా? ఇదిగో ఏమనుకోవద్దయ్యా, రేపు కొత్తది కొనిస్తాను. ఓకే ఓకే,
ఈ శాలువా రంగు బాలేదే ఇది అసలు అది కూడా కదా అయ్యా దొంగలై ఉంటుంది తీసుకురండి బయట పారేస్తాను నడవండి ఈ అమ్మాయి ఎవరానే మాకు కావలసిన వాళ్ళ అమ్మాయి పేరు గీత ఈ అబ్బాయి చందు అని మన ఇంటి పై పోర్షన్ లో ఉంటున్నాడు నమస్తే నమస్తే వచ్చారండి ఎవరు స్వామి స్వామి ఎవరు వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి రావడం ఏంటి అదేనండి మీరంత మధురంగా ఆర్ద్రంగా పాడారు కదా మనసుంటే ఆ స్వామి తప్పకుండా వచ్చి ఉండాలి చూసావమ్మా పొగుడుతున్నట్టు తెలియకుండానే పొగిడేశాడు ఇతను ఇంతేనమ్మా ఎన్నో తెలిసి ఉండి ఏమీ తెలియనట్టుంటాడు పాలలో పంచదార కలిసినట్టుగా మనుషులతో ఇట్టే కలిసిపోతాడు బాబు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది పాపం అధిక ప్రసంగం అనుకోకపోతే ఒక చిన్న సలహా ఏంటి ఏం లేదు మీ పేరు గీత కొంచెం మారిస్తే తీగ ఏ స్వరం అయినా మీ గొంతులో ఇట్టే పలుకుతుంది మీరు మ్యూజిక్ నేర్చుకోకూడదు నేర్చుకోవడానికి కదయ్యా చందు నేర్పడానికి వచ్చింది అదేనయ్యా మన మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్ గా అపాయింట్ అయింది జాయిన్ అవటానికి వచ్చింది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అనే మాటలతో చెప్పడం కాదు చేతలతో చేసే విధంగా చెప్తాను చేస్తావా చెప్పండి ఏమీ లేదు ఆ అమ్మాయికి ఈ ఊరు కొత్త నువ్వు వెళ్ళే దారిలోనే ఆమె కాలేజీ వెళ్తూ వెళ్తూ అమ్మాయిని కాలేజీలో డ్రాప్ చేసి వెళ్ళు ఇక్కడెందుకు దిగటా కాలేజీలో జాయిన్ అవుతున్నారు కదా
దేవుడికి ఒక నమస్కారం పెట్టి మన డ్యూటీ మనం చేస్తే అర్ధమైన వాళ్ళకి నమస్కారం పెట్టాల్సిన పని ఉండదు. అందుకు రండి. ఏకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్జున శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదోదకం శుభకం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభకం శుభం దీర్ఘసుమంగళీ భవ. ఏమైందండి? ఏం లేదండి, కంట్లో నలక పడింది. పదండి వెళ్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్. అన్నట్టు నేను ఇంటికి ఏ నంబర్ బస్సులో వెళ్ళాలి? 100. 100 నంబర్ బస్సా? అవును. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరిని పిలుస్తూ ఉన్నా నువ్వంటే ఎలా? నాకేమైందో ఏమిటో అది నీకైనా తెలుసునా? ఎవరిని చూస్తూ ఉన్నా నువ్వు కనిపిస్తే ఎలా? ఎవరిని పిలుస్తూ ఉన్నా నువ్వు అంటే ఎలా? నాకేమైందో ఏమిటో అది నీకైనా తెలుసునా? అడుగులు ఇటు పడుతున్నా నువ్వు ఎదురైతే చూస్తూ ఉన్నా నువ్వు కనిపిస్తే ఎలా? అడుగులు ఎటు పడుతున్నా నువ్వు ఎదురైతే చెప్పని మాట చిలిపి తన అలతర సబులో సతయిచ్చత
మనసుకు నచ్చినదంట. బ్రహ్మాండమైన స్టూడియో పెట్టుకుని మనం ఇలా రోడ్డు మీద పడ్డం ఏం బాలేదు బాసు. నోర్మే ప్రభుత్వమే ఆఫీసుల్లో ఉండకుండా ప్రజల వద్దకు పాలన రోడ్డు మీదకి వచ్చేసింది. అలాంటిది మనం వస్తే తప్పేమిటి? కరెక్టే. అంతేకాదు, స్టూడియోలో తీసే ఫోటోలు అందంగా రావు, అవుట్డోర్ లో తీస్తే న్యాచురల్ గా వస్తాయి, డబ్బులు న్యాచురల్ గా ఎక్కువ వస్తాయి. మిస్టర్ మిస్ స్వీట్ మెమరీస్. ఓ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఈ ఫోటోకి ఎంత ఇవ్వాలి? ఎంత లేదు, 300. 50 రూపాయలు ఫోటోకి 300? అది ఫోటో కాస్ట్ కాదు, ఇంత చక్కటి సన్నివేశం తీసినందుకు. ఇదిగో తీసుకో. గాడ్ బ్లెస్ యు. ప్రొసీడ్ ప్రొసీడ్. ఒరే నువ్వు ఓకే బాసు, నీ బుర్రే బుర్ర బాసు. దేవుడు నీకు బాడీ ఇచ్చాడు కానీ బుర్ర ఇవ్వలేదా? నాకు బుర్ర ఇచ్చాడు కానీ బాడీ ఇవ్వలేదా? అయ్యగారు తొందరగా తాగండి, అమ్మగారు వచ్చారంటే నిన్ను నన్ను చీల్చేస్తారు. అది షాపింగ్ వెళ్ళింది, ఇప్పుడే రాదులే. అదిగో బాసు. ఏమండి ఆలస్యం చేశానా? అబ్బే అదేం లేదు. ఏసీబి ఇది పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ, మీ జీవితంలో స్వీట్ సన్నివేశాన్ని నీట్గా ఈ ఫోటోలో బందీ చేయాలా? చూసుకోండి. నన్ను షాప్ లోకి పంపి నువ్వు చేసిన పని ఇదా? ఇదిగా అమ్మా, మొగుడు పిల్లలు ఏదో ముచ్చట పడితే మధ్యలో లేకెందుకా? నేను నా పిల్లాన్ని, అది పని మనిషి. ఎవరైతే లాగెందుకా? నా డబ్బులు లాగా ఇచ్చేయండి. ఏదో సచ్చినాడు ఏదో పని చేస్తే నువ్వు సిగ్గు లేకుండా ఫోటోలు తీసి పైగా డబ్బులు పెడతావు. అమ్మమ్మలు ఏం చేసింది అబ్బా? బాసు ఇదేంటి ఇలా రివర్స్ అయింది అబ్బా? సాహస కృత్యాలు లేక కొన్ని రివర్స్ అవుతాయా అబ్బా? లొకేషన్ మారుద్దాం. అమ్మా నన్ను భలే ఫోన్ చేశారండి. నేనేం చేశానండి? మీరు చెప్పింది నమ్మి వెర్రి మోహన్ దానిలా 100 నెంబర్ బస్ నిజంగా ఉందనుకుని అందరినీ అడిగాను. ఇప్పుడే తెలిసింది అది మీ కార్ నంబర్ అని. మీరు బస్ లో వెళ్ళకూడదని అలా చెప్పాను. మీకెందుకండి శ్రమ? ఫ్రీగా చేస్తే శ్రమ, అదే ఫీజు తీసుకుని చేస్తే శ్రమ అనరు, డ్యూటీ అంటారు. ఫీజు ఏమిటండి? పొద్దున్న మీ పాట ఫ్రీగా విన్నాను కదండి, దానికి ఇది ఫీజు అనుకోండి. వెరీ నైస్. అయితే నన్ను ఐస్ చేస్తారా? ఐస్ చేయడం ఏంటి? ఏం లేదండి, చిన్న చిన్న సంతోషాలకు నేను ఐస్ అయిపోతా ఉంటాను, అందుకే ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. రెస్టారెంట్ కి వెళ్దామని ఎంత తెలివిగా అడిగారండి. బిల్ అయితే కట్టగలను గానీ అందమైన అమ్మాయిని రెస్టారెంట్ కి వెళ్దామని అడిగేది తెలియలేదండి నాకు, అందుకే డొంక తిరుగుడు. పదండి వెళ్దాం. హాయ్ రండి. హలో చందు. హలో. హాయ్ చందు. హలో. ఏంటి వాళ్ళు క్లినిక్ రాలేదు? రేపు తప్పకుండా వచ్చేయండి. ఓకే ష్యూర్. మీకు చాలా మంది ఆడవాళ్ళు తెలుసే? కాదు, నేను చాలా మంది ఆడవాళ్ళకి తెలుసు. నేనన్నదానికి మీరన్నదానికి తేడా ఏంటి? నా దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళందరికీ నేను గుర్తే, కానీ వాళ్ళంతా నాకు టూ కసాటాస్. అలాగే సార్. మీకు అప్పుడప్పుడు మాట్లాడమని కీ ఇస్తుంటే కానీ మాట్లాడరా? అదేం లేదండి. అయితే మాట్లాడండి. మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? డబ్బు కోసం మాత్రం కాదు. మరి ఆడవాళ్ళ కోసం. అప్పుడే అపార్థం చేసుకున్నారా? ఆడవాళ్ళ కోసం అంటే ఆడవాళ్ళలో మార్పు తేవడం కోసం. ఏం మార్పు? తీసుకోండి. థ్యాంక్ యూ. అంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానమని ఎడ్యుకేట్ చేయటం. బ్యూటీ క్లినిక్ వెళ్ళి అందం పెంచుకుని డైటింగ్లతో ఆరోగ్యాన్ని పెంచుకుంటే
మగాళ్లతో సమానం ఎలా అవుతారు? ఎప్పుడైతే ఆడవాళ్ళు అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారో కుటుంబం బాగుంటుంది, అప్పుడే దేశం కూడా బాగుంటుంది. బాగుంది. ఏంటి ఐస్ క్రీమా? కాదు, మీ వివరణ. సారీ. ఇట్స్ ఆల్ రైట్. అదే బిల్లు కోసం లవర్స్ అని ఫోటో కింద రాసి మీ ఇంట్లో పెట్టుకోండి మేడం. రాస్కల్స్, ఆడ మగ కలిస్తే లవర్సే కావాలా? వాళ్ళు లవర్స్ అని మీ ఇష్టం వచ్చి టూహించుకుని ఫోటోలు తీసాడువేనా? అదేమిటే, ఇవాళ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు రేపు లవర్స్ కాకుండా పోతారేమిటే? తీసుకోండి మేడం. షట్ అప్, మాకు అవసరం లేదు. ప్లీజ్ ప్లీజ్, ఈ ఫోటో తీసుకుని ఒక్క వందే వండి చాలు. ఒక్క పైసా కూడా ఇవ్వరు. గెట్ అవుట్. మీరు రండి. ఈ ఫోటోలు వేస్తేనా? మళ్ళా వాళ్ళు ఇంకా లవ్ లో పడినట్లేదు. రేపు లవ్ లో పడిన తర్వాత డెఫినెట్ గా ఈ ఫోటోల కోసం వస్తారు. అప్పటిదాకా ఈ ఫోటోలు జాగ్రత్త. ఓకే. ఏంటి బాబా, నా బొమ్మ వేస్తున్నావా? తోక ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నా. ఏంటి ఏకంగా ఇంటి మీద దాడి చేశావు? ఇంటి మీద ఏంటి, అవసరమైతే నీ ఒంటి మీద కూడా దాడి చేస్తా. పిచ్చి పిచ్చి ఆశాలు మానేసి వచ్చిన పని ఏంటో చెప్పు. నేను బాగుంటానా? మీ కిందింట్లో అమ్మాయి బాగుంటుందా? ఇప్పుడు అదంతా అర్జెంట్ గా తెలుసుకోవాల్సిన విషయమా? ఎస్, నేను ఎక్కడికన్నా రమ్మంటే రాననే వాడివి. అమ్మాయితో రెస్టారెంట్ వెళ్ళాడు. అది నీకెలా తెలుసు? ఓ మనిషి మీద అభిమానం ఉంటే ఎలాగైనా తెలుసుకోవచ్చులే. చాలు చాలులే. సరే గాని బావా, నువ్వు బ్రహ్మచారి గనక మంచానికి ఇటు పక్కన దిగచ్చు, అటు పక్కన దిగచ్చు, అవును కదా? అవును. కానీ పెళ్ళయ్యాకలే దిగలేవు, ఎందుకు చెప్పుకో? అప్పుడు మంచం గోడ కానిచ్చుంటుందిలే. కర్మ కర్మ, నీకు శృంగారం నేర్పించడం నా వల్ల కాదు. ఎందుకంటే అప్పుడు నీ పక్కలో ఒక పక్కన నేనుంటాను కాబట్టి. ఇక్కడున్నారా మీరు? ఇదేంటో ఏజెంట్లరావు, ఈ హెల్మెట్ ఏంటి? హెల్మెట్ కాదయ్యా, నా భార్య మొట్టే మొట్టికాయల నుంచి నాకు రక్షణ. ఎందుకు ఈ వేళ ప్రోగ్రామ్ చదివిస్తారా? ఇదిగో ఇవాళ శివరాత్రి, అందరూ ఎవరి భక్తిలో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఇళ్లలో కూర్చొని ఉంటారు. మనం మన ఇంట్లో కూర్చొని సీక్రెట్ గా సంపూర్ణ రామాయణం క్యాసెట్ చూద్దాం. రండి రండి. సరే, మీ ఇద్దరు ఈ పక్క కిటికీలన్నీ మూసేయండి, నేను ఈ వైపు మూసొస్తా. ఏ మర్చిపోలేదు కదా? మహలోకం గడువు తెలియకుండానే మంచి పని ఇవాళ మంచి పిక్చర్ చూసే అవకాశం కలిగజేశాడు. రండయ్యా రండి. మీ ముగ్గురు సీక్రెట్ గా సంపూర్ణ రామాయణం పిక్చర్ చూస్తున్నారని మాలోక గారు చెప్పాడు. సరే, కాలనీ అంతా కాలక్షేపం చేసినట్టుంటుందని అందరం వచ్చాం. ఏది ఆ క్యాసెట్ పెట్టి ఏమిటో ఎలా చూస్తున్నారు? అది క్యాసెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాం. క్యాసెట్ ఎక్కడ ఉంటే ఎక్కడో పెట్టి మర్చిపోయా ఉంటారు. సంపూర్ణ రామాయణం కాదండి, సంపూర్ణ రామాయణం అని దాని మీద రాసి ఉంటే. కానీ అది నీలి. అందులో అదేంటి శివ 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 ఉంది. శివరాత్రి రోజున శివ అనుకుంటూ పిచ్చర్ చూడడం కూడా పుడి. వీడికి చేత కాదు, వీసీఆర్ పాడైపోతుంది కదరా. ముందు పెట్టవా. కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వండి, మీరంతా వెళ్ళండి. వచ్చిన తర్వాత నేనే ఇంటికి తీసుకొచ్చి వదులుతాను. ఏమండి అమ్మ నా బ్లూ ఫిలిము? మన్మధరావు క్యాసెట్ దాచేవా? ఈ క్యాసెట్ మాదే సార్, పొరపాటు చేసారి. నో ప్రాబ్లం,
మా డిఎస్పీ గారి భార్య సంపూర్ణ రామాయణం క్యాసెట్ కావాలని ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు. ఎక్కడా దొరకడం లేదు. అమ్మగారు చూశాక తీసుకొచ్చిస్తారు. సార్, అది 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 అమ్మగారు ఈ క్యాసెట్ చూడటం నాకు ప్రమోషన్ రావడం డెఫినెట్. ప్రమోషన్ రాగానే మీ అందరికి పార్టీ ఇస్తాను. ఓకే టాటా. సార్, అది డిఎస్పీ గారి భార్య ఈ క్యాసెట్ చూస్తే అమ్మో అయిపోతాం. నేను ఊరే గాలీ చేసి వెళ్ళిపోతాను. స్టవరాలు తీసుకెళ్ళి హలో. ఎస్, చందు హియర్. నేను రా రాజుని. హౌ ఆర్ యూ? ఫైన్. ఏరా, జరిగిందంతా మర్చిపోయావా? అయితే నువ్వు అర్జెంట్ గా బాంబే రావాలి. ఎందుకు? ఇక్కడ నీకు మంచి సంబంధం చూశాను. యు ఆర్ ఎ లిటిల్ బిట్ లేట్. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎవరా అమ్మాయి? మా హౌస్ ఓనర్ రిలేటివ్, పేరు గీత. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హర్. నీ డీప్ లవ్ సరేరా? ఇంతకీ అమ్మాయి కూడా నేను లవ్ చేసిందా? నో నో, అమ్మాయికి ఇంతవరకు చెప్పలేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏ ఇచ్చినట్టే ఉంది. వెంటనే అమ్మాయికి చెప్పేయి. ఓకే, ఐల్ ట్రై. అదేటి బాబు, తవరెత్తికి వెళ్తున్నారు. నేను ఆరేస్తాను కదా. రోజు నువ్వే ఆరేస్తున్నావు కదా, హెల్ప్ చేద్దామని. హాయ్ బాబోయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, మీరు చాలా చాలా. నేను చాలా బాగా ఆరేస్తున్నారు. అంతకంటే బాగా ఉతుకుతాను కూడా. చచ్చాం అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నన్ను ఉతికేస్తాననేగా అర్థం. ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు, మంచి బట్టలు కూడా ఉతికేస్తారండి. మంచివైతే ఎందుకు ఉతుకుతానండి? మురికి బట్టలే ఉతుకుతాను. అమ్మయ్య, బతికిపోయాను. అదేంటి బతికిపోవడం ఏంటి? అది ఈ కర్చీఫ్ బాగుంది. ఇప్పు చూస్తే ఇంకా బాగుంటుంది. ఏమిటో అంత స్పెషాలిటీ? ఇందులో నా మనసు ఉంది. మనసును కర్చీఫ్ లో మూట కట్టుకొచ్చారా? తమాషాగా ఉంది. ఏది చూడండి. అమ్మో వద్దులేండి, ఉతికేస్తారు. ఏ అంత మురిగ్గా ఉందా? చచా, అబ్బే అదేం లేదు, కొంచెం పిరిగ్గా ఉంది. అయ్యో రామ, కర్చీఫ్ పిరిగ్గా ఉండటం ఏంటండి? ఏమిటోనండి, ఒత్తప్పుడు బానే ఉంటుంది, మిమ్మల్ని చూసినప్పుడే ఇలా అయిపోతుంది. తమాషాగా ఉంది. ఏది నన్ను చూడండి. వద్దులేండి. ఇవ్వండి. వద్దులేండి, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇస్తారా? ఇవ్వరా? ఎందుకో ఒక ఎడంక నదురుతుంది. ఇంకోసారి వద్దండి. వద్దండి వద్దండి వద్దండి. కింద పడిపోయింది. అందులో మీ మనసుందన్నారు? ఇలా ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటే ఎలాగండి? ఎవరైనా తొక్కేసి వెళ్తారు, వెళ్ళి తెచ్చుకోండి. గొప్ప ఛాన్స్ మిస్ అయిపోయింది. ఓకే చందు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. బాసు, ఓకే, థ్యాంక్ యూ. బాసు బాసు, వాడు వచ్చేస్తున్నాడు. బాసు, వాడెవరా? నేనండి. అయ్య బాబాయ్, రాజకీయ నాయకుల వెనకాల సిబిఐ వాళ్ళు తిరుగుతున్నట్టు 4 నెలల నుంచి నా వెనకాల తిరుగుతున్నట్టురా బాబు. ఫైనల్ గా ఎంత ఇస్తారో చెప్పండి. సరే, ఇది ఓల్డ్ మోడల్ కెమెరా కాబట్టి, అది నీకు దొరికింది కాబట్టి, 4 నెలల నుంచి ట్రై చేస్తున్నా, దీన్ని ఎవడు కొనడం లేదు కాబట్టి 200 ఇస్తాను. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని ఏం చేస్తాం? ఆ 200 ఇప్పించండి. ఒరే దాసు, బాసు వాడికి 200 ఇచ్చి పంపించరా. వస్తా. ఇదిగో బాబు, మళ్ళీ కెమెరాలో ఏమి దొరికితే తీసుకురా. ఇలాంటివే బాసు. ఏంట్రా ఇందులో రీల్ ఉంది బాసు? రీల్ ఉందా? ఉండు. ఇందులో ఏ ఫోటోలు ఉన్నాయో కడిగి చూద్దాం. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఇక్కడ ప్రచారం చేస్తున్నారేమిటండి? వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు కదండి.
అలా అనకే, నా బాల్యమిత్రుడు ప్రాణ స్నేహితుడు చలపాయి గారు ఇంకా రాలేదేమిట అని చూస్తున్నాను. అదిగో వచ్చేశాడు. నమస్కారం అమ్మారా. చలపాయ్ అయినా ఇంత ఆలస్యంగానే రావడం, దారిలో ట్రాఫిక్ జామ్ అయిందిరా. నమస్కారం అమ్మా, నేను గుర్తున్నానా? ఎలా మర్చిపోతాం అన్నయ్య గారు, మా వారు ప్రతిరోజు మీ నామస్మరణే చేస్తుంటారు. రే ఇతను మా అబ్బాయి చంట్రా. వారు 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 నిజమే, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, అప్పుడు ఇంతే ఉండేవాడ్రా. నీ బొంద, చిన్నప్పుడు ఇంతగాక నీ అంత ఉంటాడేట్రా. రే చంటి, పరందావడని చెబుతూ ఉంటానే వాడే ఈ రాస్కి. నమస్తే అంకుల్. నమస్తే. ఏంట్రా ఎంతసేపు మమ్మల్ని ఇక్కడే నిలబెడతావా, లోపలికి తీసుకెళ్తావా? అది కాదురా, చాలా కాలం ఇంది కదరా నిన్ను చూసి ఆనందంలో ఏం చేయాలో మర్చిపోయాను. రా అమ్మా, నువ్వు వీలు చూసుకుని వచ్చినందుకు చాలా సంతోషం రా. హాయ్ చందు. రే రాజు, అదేంట్రా మనం ఫోన్ చేసినప్పుడు కూడా ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు? ఈ పెళ్లికి నువ్వు వస్తావు నేను ఎలా అనుకుంటాను? పెళ్లి కూతురు ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్. భలే యాక్సిడెంటల్ గా కలిసాం కదా. అవును, ఇక్కడికి వస్తే బోర్ కొడుతుంది అనుకుంటే వచ్చాను. థ్యాంక్ గాడ్ నువ్వు కలిసావు. బై ద బై, జాబ్ ఎలా ఉందిరా? మూడు ఫ్లైట్ ట్రిప్లు, ఆరు ట్రైన్ ట్రిప్లతో చాలా బిజీగా ఉందిరా. దారా అలా పక్కకి మాట్లాడుకుందాం. కమ్మా. గీత, వీళ్ళెవరో గుర్తుపట్టగలవా? చిన్నప్పుడు ఎప్పుడో చూసింది, ఎలా గుర్తుపడుతుందిరా? అమ్మా గీత, నా పేరు చలపతి, మీ నాన్న ఫ్రెండ్ని, ఈవిడ మా ఆవిడ. నమస్తే. నమస్తే అన్నట్టు మీ చంటేడురా. బయట ఎవరో ఫ్రెండ్ కనపడితే మాట్లాడుతున్నట్టున్నాడురా. అబ్బాయి బాగున్నాడురా. కానిస్టేబుల్స్ అరెస్ట్. పెళ్లి కొడుకుని అరెస్ట్ చేస్తారా? ఏం నేరం చేశాడని? వీడో పెద్ద ఫ్రాడ్ సార్. ఇంతకుముందు ఇలాగే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈ అమ్మాయి లేటెస్ట్ పెళ్లి కూతురు. అంత అబద్ధం. షడప్. ఈ ఫోటోలు కూడా అబద్ధమేనా? చూడండి సార్, కానిస్టేబుల్స్ వాడిని అరెస్ట్ చేయండి. ఏంట్రా ఏంటిది ఇప్పుడు ఏమైందని? ఈ పెళ్లి ఆగిపోవటం నీ మంచికే జరిగిందిరా. ఈ పెళ్లి జరుగుంటే నీ కూతురు బతుకు నాశనం అయిపోయేది. ఇప్పుడు మాత్రం నాశనం కాక ఏమైందిరా? ఉన్న డబ్బంతా వాడి చేతుల్లో పోశారు. ఇంకా నా కూతురికి నేను పెళ్లి ఎలా చేయగలను? డబ్బు పోయినా నీ స్నేహితుడిని నేనున్నానురా. నువ్వు డబ్బు మాత్రం ఇవ్వగలవురా, పోయిన పరువు ఎక్కడి నుంచి తేగలవు? పీటల మీద పెళ్లి ఆగిపోయిన దానికి ఇంకో సంబంధం ఎక్కడ తేగలవు? ఇంత అల్లరి జరిగిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? సావిత్రి, పరువు పోయిన తర్వాత ఇంకా ఎందుకే మనం బతకటం? పద కట్ట కట్టుకుని చద్దాం రా అమ్మా. ఏం బాబు ఆపేశారే, వాయించండి, బాగా వాయించండి. పెళ్లి మేళాలు కాదు, చావు మేళాలు, మా చావు మేళాలు వాయించండి బాబు. రే పరంధాముడు, ఏమిట్రా మాటలు? నీకేమైనా మర్చిపోయిందా? నీ కూతురు పెళ్లి ఇదే ముహూర్తానికి నేను జరిపిస్తాను రా. పంతులు గారు, ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? అరగంటే ఉందండి. వాట్? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? అవునరా, నేను మాటిచ్చాను. నన్ను అడగకుండా ఎలా మాటిచ్చారు? నువ్వు నా మాట నిలబెడతావన్న నమ్మకంతో రా. డాడీ, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఒకనాడు పరంధాముడు కూడా మన జీవితాలను నిలబెట్టాడన్న విషయం నీకు చాలా సార్లు చెప్పాను. కాదన్ను, కావాలంటే అమ్మాయి పెళ్లి కావాల్సినంత డబ్బు సాయం చేయండి డాడీ. డబ్బు పరువును నిలబెట్టదురా. వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం ముక్కు మొహం తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? ప్రచంటి, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? లేదు. అసలు పెళ్ళే చేసుకోవా? చేసుకుంటాను. మరి అయితే అమ్మాయినే చేసుకోరా? మళ్ళీ అదే మాట. నేను మాటిస్తే అదే మాట మీద నిలబడతానరా? అమ్మాయి ఏంటమ్మా ఇది, కనీసం అమ్మాయిని చూడని కూడా చూడలేదు. పోనీ అమ్మాయిని చూసే చేసుకో బాబు. చూస్తాను, నాకు నచ్చకపోతే? నచ్చకపోయినా చేసుకుంటే నేను చేసుకోను. ఆల్ రైట్, నేను మాట మీద నిలబడే మనిషిని. నువ్వు కాదంటే నా మాట మాత్రమే కాదు, నా ప్రాణం కూడా పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. బాబు, మీ నాన్నగారి పట్టుదల నీకు తెలియంది కాదు. ఇప్పుడు నువ్వు అమ్మాయి మెళ్ళో మంగళసూత్రం కట్టకపోతే నా పసుపు కుంకాలు నాకు దక్కవురా. అమ్మా, ఆ అమ్మాయిని నేను చూశాను, చాలా అందమైన పిల్ల. నువ్వు ఒక్కసారి చూస్తే. ఆయన పరువు సంగతి ఆయన చూసుకున్నాక నేను అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు. అన్ని మీరే నిర్ణయం చేశారుగా, మీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండి. I'm
ఏరా ఇంకా కోపం పోలేదా? నాకెవరి మీద కోపం లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అందుకని ఇలా జరిగిందేమో. మీ ఫాదర్ మీద కోపంతో నువ్వు అమ్మాయిని అస్సలు చూడలేదు, కానీ మీ జంట ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉంటారండి మా అమ్మాయి గారు. తామరి సుడి తిరగబట్టే మా అమ్మాయి గారిని మనవాడేశారండి. చూడరా, వాడు కూడా చెప్తున్నాడు. నువ్వు ఒకసారి అమ్మాయిని చూసి పలకరించిరా. తనే రావచ్చుగా. ఆడపిల్ల ఎలా వస్తుందిరా? నువ్వే ఒకసారి వెళ్తే ఆగాగు, సడన్ గా వెళ్తే అమ్మాయి కంగారు పడుతుంది. రే, నువ్వు వెంటనే వెళ్ళి అమ్మాయి గారిని చూడడానికి అబ్బాయి గారు వస్తున్నారని చెప్పరా. వాళ్ళు రైట్ కాదంటే భలే లక్కీ గెల్వే, మంచి మగుండు కొట్టేశావు. ఆ చుంచు మొహం గారి కంటే ఇతను ఎంత అందంగా ఉన్నాడో చూసావుటే. నేను ఆయన చూడలేదు. అంటే మొహం చూడకుండానే తాళి కట్టించుకున్నావా? పీటల మీద పెళ్లి ఆగిపోయి అవమానంతో కుంగిపోయిన నేను మరొకరు నా మెడలో తాళి కడుతుంటే తగుదునమ్మా అని తలెత్తి ఎలా చూడగలనే. అమ్మగారు, అమ్మగారు పెళ్లి కొడుకు తమరు చూడడానికి వస్తున్నారండి. నిజమా? అయితే నువ్వు రెడీ అవ్వి. అలాగే. ఏయ్, చిన్న తమాషా చేద్దాం. వచ్చేసాడే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మీరు పెళ్లి కూతుర్నే? అయ్యప్ప బాబోయ్. ఏంటే ఏమైంది? తన్ని పెళ్లి కూతుర్నని చెప్పి మీ ఆయన నాటు పట్టించింది. రాజు, ఏంట్రా ఏమైంది? అది పెళ్లి కూతురేంట్రా, తాటికిలాగా ఉంది. వాళ్ళేదో సరదాగా ఆట పట్టించుంటారా, అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుంది. సరే గాని నేను అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళాలరా. అదేంట్రా, రెండు రోజులు మాత్రం ఉండవా? లేదురా, కాన్ఫరెన్స్ ఉంది, ప్లీజ్. ఓకే. ఏంటండి మా వాడిని అలా కంగారు పెట్టారు? వాడు మిమ్మల్ని చూడడానికి ఎంత ఆశగా వచ్చాడో తెలుసా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అలా చేశారు. ఇంతకీ మీరు? మీ నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్, అంతకన్నా మీ వారు నేను చాలా థిక్ ఫ్రెండ్స్. నేను ఊరికి బయలుదేరుతున్నాను, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వస్తానండి. రే పరంధాముడు, రే ఏమిట్రా ఇది? నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక. అరే ఫూల్, స్నేహితుల మధ్య రుణం ఏంట్రా? అంతా భగవంతుడి దయ. భగవంతుడు అంటే గుర్తొచ్చిందిరా. రే, ఈ గండం గడిచి గట్టెక్కితే దంపతుల్ని కొండకు తీసుకొస్తానని మొక్కుకున్నాను రా. దంపతులే ఏంట్రా, మనందరం కలిసే వెళదాం. సెక్రటరీ, మేము రావటానికి 3-4 రోజులు పడుతుంది, ఇల్లు జాగ్రత్త. అలాగే సార్. అరే చెల్లెమ్మా, రారా రారా, నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నా, మీరే వచ్చేసారు. చెల్లెమ్మా ఎవర్రా నీకు చెల్లెలు? ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం తీరిపోయింది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను రా, మాకు మగదిక్కు లేదనేగా ఇంత మోసం చేసావు. నేనేం కావాలని మోసం చేయలేదమ్మా. అసలు ఏం జరిగిందో తెలుసా? చేసినవన్నీ చేసి కాకమ్మ కబుర్లు చెప్తే నమ్ముతాను అనుకున్నావా? దీన్ని కోడలుగా చేసుకుంటా అన్నావు. చిన్నప్పటి నుంచి నీ కొడుకు దీని మొగుడిని ఆశలు పెట్టి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నీ కొడుకు వేరే పిల్లని చేస్తావా? అది అనుకోకుండా జరిగిందే. అనుకోకుండా జరిగిందని ఎంత తేలిగ్గా చెప్పావరా? మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్న మేమేమైపోతాం ఒక్కసారి ఆలోచించావా? ఏనాడు కండతడి పెట్టను నా బిడ్డ, వాడు పెళ్ళయిందని తెలియగానే గుండెలు పగిలేలా ఏడ్చింది. మమ్మల్ని తేడిపెట్టింది మీరు బాగుపడరు రా, నాశనం అయిపోతారు. తోడబుట్టిన దాని ముసలు తగిలి బట్టి కొట్టుకుపోతారు, తుడిచి పెట్టుకుపోతారు. పదవే అమ్మా. చెల్లెమ్మా బయలుదేరండి, బయలుదేరండి, ట్రైన్ కి టైం అవుతుంది. రై అలాగే అది జాగ్రత్త. అలాగేనండి. ఇంతకీ అల్లుడు గారు ఇరమ్మా. వాళ్ళ ఫ్రెండ్ రాజును బస్ ఎక్కించి డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేస్తానని చెప్పాడు. అందరం కలిసి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు బస్ స్టాండ్ కిందకి వెళ్ళాడే, రానివాడు పని చెబుతాను. ఏమిటి చెప్పేది, ఇంకా చిన్నపిల్లాడు అనుకుని పెళ్ళాం ఎదురుకుంటే కేకలేకండి, బాగుండదు. సరే సర్లే, మీరు ఎక్కండి. ఇంతకీ వాడికి ట్రైన్ టైం సరిగా తెలుసా? అన్ని తెలుసు, కానీ ముందు మీరు కారు ఎక్కండి. ఎక్కడా? ఇదేంట్రా, కొందరు నీ పెట్లో కొందరు నా పెట్లో ఎక్కిస్తున్నావు. అనుకోని ప్రోగ్రామ్ కదరా, అందరికీ ఒక పెట్లో ఎలా దొరుకుతాయి? ఏమిటో, అంత హడావుడి ప్రయాణం అయిపోయింది, వీడు ఇంకా రాలేదు. అసలు ఆ ఫ్రెండ్ ఎక్కించడానికి బస్ స్టాండ్ వీడు ఎందుకు వెళ్ళటం, రైలుకు టైం అయినట్టుంది. అదిగో సిగ్నల్ కూడా ఇచ్చేశారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పెంచుకోకరా, నువ్వు ముందు ఎక్కి చెబుతాను. ఎందుకురా, నువ్వు నేను వెళ్ళేం చేస్తాం వాళ్ళకుండా. రాడయ్యా, ఎలాగైనా వచ్చి పట్టుకుంటా ట్రైన్. నువ్వు పద, నువ్వు పదమ్మా, పద పదండి పదండి. ఎక్కండి ఎక్కండి, పదండి పదండి, నువ్వు పదవాయ్. నేను ఎక్కేస్తాను, మీరు ఎక్కడ నా బాగా జాగ్రత్త జాగ్రత్త బాబు జాగ్రత్త. అమ్మాయి పక్క పెట్టిలో ఉంది బాబు, కూర్చో. అమ్మాయి నువ్వేం దిగులు పడకు,
నెక్స్ట్ స్టేషన్ రాగానే వాడిని చెవు పట్టుకుని లాక్కొచ్చి నీ పక్కన కూర్చోబెడతా, లేకపోతే మనమే ఆ బోగీలోకి వెళ్ళిపోదాం. అమ్మాయి నువ్వు సంగీతం నేర్చుకున్నావుగా? అవునత్తయ్య. అయితే ఓ పాట పాడమ్మా. శ్రీవారిని చూడలేదని దిగులు పడుతుంది. ఇంకా ఏం పాట పాడుతుంది పాపం? పోనీ మీ వారిని చూడాలని ఉందని పాడు.
జీవితంలో ఏం మిగల్లేదు. ఇలా ఎన్నాళ్ళని దిగులు పడతావు గీత? హైదరాబాద్ లో మ్యూజిక్ లెక్చరర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, వెంటనే నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. ఇక్కడ కనీసం మీరైనా ఉన్నారు, అక్కడ నాకెవరున్నారు? ఒంటరిగా ఎలా ఉండగలనే? అక్కడ అబ్బాయి గారని మా అంకులు ఉన్నారు, నీకు కూడా తెలుసుగా. వాళ్ళకి పిల్లలు కూడా లేరు. వాళ్లతో నీ గురించి అంతా చెప్పాను, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. నమస్కారం సార్. రండి సార్, ఏం కావాలి? అదేనయ్య, ఆ రోజు రెస్టారెంట్ లో నన్ను ఒక అమ్మాయిని కలిపి ఫోటో తీశారు కదా, అవును ఆ ఫోటో కావాలి. అదా, కూర్చోండి సార్, వెతికిస్తాను. ఓకే. కాదు, ఇది కూడా కాదు. బ్యూటిఫుల్ ఫిగర్, డబ్బే డబ్బు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మళ్ళీ హోటల్లో జంటకు ఫోటో తీసావే, వాళ్ళ పెళ్లి ఫోటోలు దొరికాయి. పెళ్లి ఫోటోలు మళ్ళీ మళ్ళీ తీయించుకోలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఈ ఫోటోలు ఇస్తే కనీసం 10,000 సంపాదించవచ్చు. చూడు, అంత గట్టిగా చూడరా, గుండాకిపోయింది అసలు. వీక్ బాడీ. అతను ఇప్పుడు వచ్చి ఫోటోలు తీసుకెళ్లాడు బాసు. నిజమా? అదిగో బాసు కారు ఎక్కుతున్నాడు. అప్పల్లా సూర్యో జాగ్రత్త, 10,000 పట్టుకొచ్చాను. ఒక అసిస్టెంట్ ఫాలో మీ. పద బాసు పట్టుకుందాము. అక్కడ
అల్లా అమ్మా, అందరూ నీకు పళ్ళు పలహారాలు పెడతారమ్మా. నేను గుడ్లు పెడుతున్నానమ్మా. నేను గుడ్లు పెట్టడండి కా తల్లి, గుడ్లు నైవేద్యంగా పెడుతున్నానమ్మా. రాగి చెట్టు తల్లా, ఈ ఆప చెట్టు తల్లా. అమ్మా, మొట్టమొదటిసారి కోడి గుడ్లు వ్యాపారం పెట్టుకున్నాను తల్లి. ఈ గుడ్లు కోళ్ళై, కోళ్ళు కోళ్ళ ఫారాలై, కోళ్ళ ఫారాలు కోటి రూపాయలు అయిపోయి నేను కోటి ఈశ్వరుని కావాలి తల్లు. అమ్మా తల్లి, తల్లే దండాలు తల్లి వస్తానమ్మా. పరిగెత్తు కోడిగుడ్లు అండి, కోడిగుడ్లు జపాన్ కోడిగుడ్లు, చైనా కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు అండి, కోడిగుడ్లు. కోడిగుడ్లమ్మా, కోడిగుడ్లు, కోడిగుడ్లమ్మా, కోడిగుడ్లు. అమ్మా కోడిగుడ్లు, కోడిగుడ్లమ్మా, కోడిగుడ్లు. నువ్వే కదా బాసు నెత్తిన పోయి మన్నావు. ఏదో టెన్షన్ లో ఉండి అని చచ్చాను అబ్బా. టెన్షన్ ఎందుకు బాసు? ఇంత పెద్ద నగరంలో ఈ ఫోటోలో ఉన్న జంట ఎక్కడ దొరుకుతారు? ఆ 11,000 ఎప్పుడు వస్తాయో? ఎక్కడ చోట దొరుకుతారులే బాసు. దొరకలేక దొరికి మిస్ అయిపోయారు. అమ్మా ఏంటమ్మా ఇన్ని రోజులు కా రావడం? ఏం చేయమంటావే, మగదిక్కులేని సంసారం, అన్ని పనులు మనమే చూసుకోవాలయ్యే. అది సరే, బాబాయ్ ఏమంటున్నాడు? జరిగింది మర్చిపోయి మనుషుల్లో పడ్డాడా? బావ మనుషుల్లో పడ్డాడు, నేనే బావ మనుషులు పడలేదు. అదేమిటే, నువ్వు ఊరు నుంచి వచ్చేసరికి బావను పెళ్లి కొప్పిస్తానని ప్రతిజ్ఞ చేసావుగా. ఒప్పించదండి. ఎక్కడి నుంచి ఊడిపడిందో, నాకు బావకి మధ్యలో గీతొచ్చి పడింది. గీతెవరే? ఏమో నాకేం తెలుసు, బావ అద్దెకుంటున్న వాళ్ళ ఇంట్లో ఉంటుందట. అది వచ్చిన దగ్గర నుంచి బావనతో సరిగా మాట్లాడడం లేదమ్మా. పిచ్చిదానా, అటువంటి అనుమానాలు బెంగా నువ్వేం పెట్టుకోకు. సమయం చూసి వాడితో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. Flight number IC945 is half an hour delayed from expecting arrival time. Sorry for the inconvenience caused to the passengers. Thank you. Ammayya. Randi sir. Randi. Re Murthy. Sir. నాకంటే ముందు వెళ్తున్నావు ఏంట్రా? మీకు దారి చూపిద్దామని. నాకు దారి చూపించే అంతట వాడివా? పొరపాటైపోయింది సార్, పొరపాటైపోయింది. అంటే నేను నీకు దారి చూపించాలా? అదే నా ఉద్దేశం అది కాదు సార్. అయితే నువ్వు నేను సమానమా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? కూర్చో, కూర్చోరా. ఇదేంట్రా నా మీద కూర్చున్నావు? పైకిలే. ఇక్కడ వరకు కారులో వచ్చాను, మరి లోపల కారు వెళ్ళదుగా. పదా
ఓరే నీచ బుద్ధి తగలయ్యో. విమానాలు, రైళ్లు, బస్సులు, సైకిళ్లు, రిక్షాలు ఇన్ని వాహనాలు ఉండగా ఈ మనిషి వాహనం టేస్ట్ ఏంట్రా నీకు? నువ్వు మామూలు సాహు సావరు రే, నువ్వు బతుకుండగానే నిన్ను రాబందులు పెక్కుతింటాయి రో. ఎరక్కపోయి నీ దగ్గర ఉద్యోగానికి వచ్చాను రే. బ్యూటిఫుల్ వన్. అంత బాగుందా? మీ మనసు ఎంత బాగుంది. పోనీ అది నా మనసే అనుకోండి. మీ మనసు నాకు ఇచ్చేస్తే మరి మీకు? మీ మనసే ఉండి. నా మనసుని మొత్తగా మార్చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈ బొమ్మ ఎంతండి? 1000 రూపాయలు సార్. ఓకే, ప్యాక్ చేయండి, నేను బిల్ కట్టి వస్తాను. ఇలాంటిది ఉందండి షాప్ లో. వేరే ఎక్కడి నుంచి తెప్పించు. మా షాప్ లో తప్ప ఇది వేరే ఎక్కడ దొరకదు సార్. నాన్ సెన్స్, నేను ఇది కావాలనుకున్నాను. కావాలి, దర్శాల్. దీన్ని ఎవరు కొన్నారు? ఆయన సార్. హలో, ఐఎమ్ రాజీవ్. హలో, ఐఎమ్ చందు. ఈ ఆర్టికల్ మీరు కొనేశారట? అవును. ఇది నాకు కావాలి. నేను కావాలనే కొన్నా. నాకు ఈ ఆర్టికల్ ఇస్తే మీరు కొన్న రేటుకి డబుల్ ఇస్తాను. నువ్వు ట్రిపుల్ ఇచ్చినా నేను ఇవ్వను. 10000 ఇస్తాను. 20, 30, 40, 50000 ఇస్తాను. నువ్వు ఎంత ఇచ్చినా నేను ఇవ్వను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్. చందు, వాట్ ఇస్ దిస్? వాటితో పోట్లాడడానికి వచ్చావా? ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్, కంట్రోల్ యువర్సెల్ఫ్, కమ్ ఆన్. అదేంటి బాసు, అదేలా చెయ్యి జారింది? చెయ్యి జారడం కాదు, కావాలనే పగలగొట్టాను. నాకు దక్కనది నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇతరులకు దక్కనివ్వను. ఓరి నీ పిండం పిల్లులకు పెట్ట. అసలు నువ్వు మనుషులకు పుట్టావు, పిశాచులకు పుట్టావు అర్థమై చావట్లేదురా? అంటే ఆ వస్తున్నాడురా. నీ ప్రియురాల కోసం కొన్న బొమ్మని వాడు పగలగొట్టాడనా అంత కోపం? ఇంతకీ నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎవర్రా? చూద్దుగాని రా, నా సెలక్షన్ కరెక్ట్ కాదో చెప్దు గాని. ఫ్లైట్ ఇంకో గంటలో బయలుదేరుతుందిరా. పర్మిషన్ తీసుకుని నేను చూడడానికి బయటకు వచ్చాను. అరగంటలో వచ్చేద్దాంరా. నువ్వు కూడా చూసి ఓకే అంటే తప్ప నా మనసు కుదుట్టు పడదురా. ఏది ఏమైనా నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. ఫాదరా, గీతమ్మ గారు ఇందాకనే వెళ్ళిపోయారండి. బహుశా ఇంటికి వెళ్ళి ఉంటుంది. పద వెళ్దాం. రే, ఫ్లైట్ కి టైం అవుతుందిరా. రే, ఇక్కడ నుంచి 5 మినిట్స్ రా. చాలా డీప్ గా దిగిపోయి రోయ్. నువ్వు రారా చెప్తాను. అంకుల్, అంకుల్ రాజు అని నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే అండి. నమస్తే, రండి కూర్చోండి. అబ్బాయి ఇప్పుడు కూర్చునే టైం లేదండి. కొంచెం గీత గారిని పిలుస్తారా? అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏమిటి బాబు, ఏమైనా అర్జెంట్ పని? అబ్బే ఏం లేదు అంకుల్, మా వాడు మ్యూజిక్ గురించి ఏదో తెలుసుకోవాలంటే. అట్లాగా వచ్చే టైం ఏంది, రండి కూర్చోండి. అలాగే. అది సారీ అండి, ఫ్లైట్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను. చందు వస్తానరా? రే రాజు, రాజు, రే రాజు, 5 మినిట్స్ ఆగరా, గీత వచ్చేస్తుంది. గీత వచ్చేసరికి నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది. రే రే, ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తావా, నా ఆటోలో వెళ్ళమంటావా? గీతను పరిచయం చేద్దామని ఎంతో అనుకున్నాను. బ్యాడ్ లక్, పద. ఒక 5 నిమిషాలు ఆగి ఉంటే గీత వచ్చేసేది. అనవసరంగా మిస్ అయ్యాం. వచ్చేసేది కానీ నాకు ఫ్లైట్ మిస్ అయ్యేది. నెక్స్ట్ టైం చూపిద్దు గానిలే. నెక్స్ట్ టైం నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చూద్దు గానిలే. ఓకే. అతయ్య. హాయ్ బాబా. హాయ్. బాగున్నావా బాబు? ఏరా, ఇన్నాళ్ళకి అత్తయ్య గుర్తొచ్చిందా? అదేం కాదు అత్తయ్య, కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. చందు, నువ్వు ఒక్కడవి ఒంటరిగా అక్కడెక్కడో ఎందుకురా ఉంటాం, మాతోనే ఉండొచ్చుగా. ఉండొచ్చు అనుకో, కానీ నాకు తెలుసురా, నీకు నా మీద కోపం పోలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కూతురు బాధ చూడలేక కన్న తల్లిగా కడుపు తరుక్కుపోయి ఆవేశంలో మీ నాన్నను శాపనార్థాలు పెట్టాను. జరిగిన దానికి నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను చేసిన తప్పే, అందుకు నువ్వే శిక్ష విధించినా సహిస్తాను.
నా మీద కోపం పెట్టుకోకయ్యా. చచ అదేం లేదు అత్తయ్య, అవన్నీ ఎప్పుడు మర్చిపోయాను. చందు, మరి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటావా? అత్తయ్య, నా పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసాను, అదేమిటో తర్వాత చెప్తాను. ఆ క్యాసెట్ ఏమో ఇన్స్పెక్టర్ పట్టుకెళ్ళాడు, మళ్ళీ ఇంకో క్యాసెట్ పట్టుకొచ్చేసరికి తల ప్రాణం దోక్కొచ్చింది. అసలు ఆనందం ఎలాగూ లేదు, నేత్రానందమైనా చేసుకుందాం, త్వరగా పెట్టవయ్యా బాబు. నీదంతా తొందరే, తొందరగా పెట్టండి. ఉండబోయ్యా బాబు, అబ్బా దీన్ని చూసుకుంటే జీవితంలో అనుభూతి పొందాలి. ఇది ప్రమేదానికే మన్మదావు బొమ్మ చూపించావు, ఇంకా అసలు తప్పుడయ్యా. టెన్షన్ పడతావు, దేనికి టైం రావాలి, మంచి ముహూర్తం చూసి ముగ్గురు కలిసి కట్టుగా కాలు దాడదాం. చేద్దాం చేద్దాం. Yes, come in. మీరా రండి, ప్లీజ్ సిట్ డౌన్. కాఫీ, కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటారు? తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. ఏంటి ఆహ్వానం? ఎక్కడికి? జీవితానికి. థ్యాంక్ యూ సో మచ్. రవీంద్ర భారతిలో మా కాలేజ్ తరపున జీవితం అనే డాన్స్ బ్యాలే చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. జీవితం అంటే నాటకమా? నాటకం కానిదే జీవితం. మీరు తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. అలాగే. బ్యూటిఫుల్, వాట్ ఎ గర్ల్ మూర్తి. ఎస్ సార్. హౌ ఇస్ షీ? వెరీ బ్యూటిఫుల్, ఐ లైక్ హర్. ఆ మాట ఇంకెప్పుడు అనకు. ఆ అమ్మాయిని నేను డీప్ గా లవ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి మహాశయ? జస్ట్ ఇప్పుడే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను లవ్ చేస్తున్నాను, సో ఆ అమ్మాయి లవ్ చేసి తీరాలి. పోస్టర్ చూసి లవ్ చేయటం ఏంట్రా, నిన్ను తగలయ్యా. మిమ్మల్ని, మీ దగ్గర టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మీరు ఈ ప్రోగ్రామ్ చూడకపోతే మీకేమైనా నష్టమా? అదేం ప్రశ్న, ప్రోగ్రామ్ చూడాలని మేము 10 రోజుల క్రితమే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నాం. మూర్తి, డబ్బులు ఇచ్చేయి. మేము చూడాలి టికెట్ ఇవ్వండి. మూర్తి పద. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈవిడెవరు? మీ భార్య? అవును. ఇప్పుడు ప్రోగ్రామ్ చేయబోయేది నా లవర్. అలాగా? నా లవర్ ప్రోగ్రామ్ నేను ఫ్రంట్ రోలో కూర్చొని చూడడం న్యాయం కదూ? అవును. అవునవునంటూ ఇంకా ఇక్కడే కూర్చున్నారేమిటి, వెనక్కి వెళ్ళి కూర్చోండి. మేమెందుకు వెళ్తాం, ముందొచ్చాం, కావాలంటే నువ్వు వెళ్ళు. నో ప్రాబ్లం, మేము అడ్జస్ట్ అవుతాం. ఏంటైనా పెళ్ళ వాళ్ళ కూర్చున్నా? లేలే, యూ డోంట్ వరీ, మేము అడ్జస్ట్ అవుతాం. ఏంటో అడ్జస్ట్ అయ్యేది, ఏయ్ పద వెనక్కి పోదాం. ఓన్లేండి, అడ్జస్ట్ అవుతాం. నీ బొందా, లేలే, కమ్ ఆన్. All the best. Oh, thank you. ఏంటల చూస్తున్నారు? ప్యాన్కేక్ స్కిన్ టోన్కి మ్యాచ్ అయినట్లేదు, అలాగే బొట్టు కూడా కొంచెం పెద్దదైనట్టుంది. నోజ్ ఇంకొంచెం షార్ప్ చేస్తే బెటర్ కదండి. పోని, మీరే చేయండి. చెయ్యొచ్చు అనుకోండి, మీకు అభ్యంతరం లేకపోతే. చచ్చా, అదేం లేదు. Thank you.
అందరు పూజించే దైవం ఏది అందం అందం రోజువారు వల్లించే వేదం ఏది అందం అందం తాజా రోజా చంపలు ఆ చంపల్లోని దింపులు నాజుకైన సొంపులు లవ్ పూజార్లకి టెంపులు నడకల్లో నడుముల్లో నవ్వుల్లో చూపుల్లో అందం చిందును అమ్మో అబ్బో అమ్మో అందం అంటే ఆడది ఆ ఆడది ఉంటే అందం అందం అంటే ఆడది ఆ ఆడది ఉంటే అందం పోతున్నాడు కలలేకంటున్నాడు ఏం అర్థమైతే అవ్వట్లేదు కొరే తొందరగా లెగరా వీళ్ళు తలుపులు తాళలేసుకుపోయేటట్టున్నారు గీత ఇంకెక్కడ గీత సార్ వాళ్ళంతా కాలైపోయి వాళ్ళంతా చిమ్ముకుంటుంటే ఐ విల్ క్యాచ్ హర్ నీ బొంద క్యాచ్ నీ దగ్గర ఉద్యోగం నా కర్మకు వచ్చిందిరా నీకు చావెప్పుడు వస్తుందిరో రే
ఏ వ్యాపారం కలిసి రాలేదని ఏడిస్తే ఎలాగయ్యా? నల్లబుచ్చు టోపీ పెట్టుకుంటే కలిసి వస్తుందని చెప్పానుగా, పెట్టుకోలేదేమిటి? ఏ నల్లబుచ్చు టోపీలండి, హైదరాబాద్ మొత్తం తిరిగిన దొరకలేదు, అసలు ఆ రకం టోపీలే లేవంటున్నారు. ఉండకపోవటం ఏమిటయ్యా? అదిగో అతను నల్లబుచ్చు టోపీ పెట్టుకుని పోతున్నాడు చూడు. టోపీ కొట్టేస్తా. బాయ్ ఉండమ్మా, ఉండు 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 బాబు ఉండు. మరే నువ్వు ఎంత అడిగినా ఇస్తా గానీ నాకు ఆ టోపీ ఇవా. టోపీ ఏంటి? అదే నల్ల టోపీ. ఇది టోపీ కాదు, క్రాప్. క్రాపా? అదే టోపీ. టోపీ కాదు, క్రాప్ అంటుంటే. క్రాపా? ఎవడైనా టోపీ కొట్టేస్తాడని గుండు కత్తికించుకుంటావా? రే ఏం చేసినా సరే నీ టోపీ కొట్టేస్తాను రా. పొద్దునే ఈ స్పెషల్ డ్యూటీ ఏంటి? దొంగను పట్టుకోవడం కోసం. దొంగ? ఎస్ దొంగే. నిన్న రవీంద్ర భారతిలో నా హార్ట్ కొట్టేసిన స్వీట్ దొంగ గీత కోసం సెర్చ్ చేస్తున్నాను. ఓరణే మొహం మొండ, మొహం చూస్తే కృష్ణుడు, మనసు చూస్తే కంసుడు. నిన్న ఎంత వెరైటీగా పుట్టించాడేంట్రా దేవుడు. గీత నేను దారుణంగా వచ్చేసాను మొండ. గీత కనబడకపోతే ఆత్మహత్య తప్పదు. ఆ పని చేయరా, పేడ వదిలిపోద్దే. ఆ పని చేయాల్సింది నేను కాదురా, నువ్వు. నా బాధ చూడలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, ఇక్కడే లారీ కింద పడి చావాలి. ఏంటి నీ లవ్వుకు నా చావుకు లింకు పెడతావా? ఎలాంటి చెంగరాలు వచ్చేలా వస్తారా నీకు? అదిగో గీత. రే మూర్తి, కమ్ ఆన్ క్విక్. వస్తున్నాను రా. ఎదవన్నా రెదవా. ఈడప్పుడు సీడౌన్ సీడౌన్, కూర్చోండి కూర్చోండి కూర్చో. గీతాజీ, క్యా ఫేస్ హై, క్యా డాన్స్ హై, క్యా మెంటల్ హై. అరే చూప్. గీతాజీ, వేర్ ఇస్ యువర్ ఫుట్? ఎక్కడ నీ పాదాలు? ఎందుకు పాన్నించుకుంటాడేమో. ఎవరయ్యా నువ్వు? కరడు ఉంది. వాట్? కరడు ఉంది, అడ్డం తీస్తాను. ఏముందో? కార్ను కాదు, నిన్ను. అందరు కూర్చోండి. గీతాజీ, నేనెవరో పరిచయం చేసుకోలేదు కదా. పరిచయమే కర్మ, నువ్వంటే ఏంటో ఈ పాటికి వీళ్ళందరికి టోటల్ గా అర్థమయ్యే ఉంటది. మూర్తి, ఎక్కువగా మాట్లాడితే మూతి పగులుతుంది. గీతాజీ, ఐఎమ్ రాజీవ్. మీలాంటి గ్రేట్ డాన్సర్ ఇలాంటి చెత్త బస్సులో ట్రావెల్ చేయకూడదు. కమాన్, మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తాను. కమ్ 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 కమ్. నో థ్యాంక్స్, నేను బస్సులోనే వెళ్తాను. కారులో రానంటారు? అంతే కదరా, అంట్లో కుంక. ఓకే, బస్సులోనే వెళ్దాం. బై ద వే, ఎక్కడికి వెళ్ళాలి? ఆర్ యు డెఫ్? ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. రోడ్ నెంబర్ 12, శ్రీ సాయి కాలనీ. దట్స్ గుడ్. ఏయ్ కూర్చో. ఓర్ గాడ్ జో, నీకేమీ చెడొచ్చా? ఇప్పుడు నీ అబ్బాయి నీ కారు రా, దానికి ఏదైనా బస్సు నామే దక్షిస్తుంటావు, అసలు నువ్వు మెంటల్ కడతావు. గీతాజీ, స్టాప్. యూస్లెస్ ఫెలో. రామా, ఈ అబ్బాయి గారి జబ్బ సత్యాడు చూపిస్తాను. ఇతనే బాబాయ్, ఇతనే నా నల్లు వచ్చేసింది. వీడా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. వీడు చిల్లర వేపో కదమ్మా, స్వయాన నా చెల్లెలు కొడుకు. ఈ అమ్మాయి గీత అని, మనకు కావాల్సిన వాళ్ళ అమ్మాయి, మన ఇంట్లోనే ఉంటుంది. అలాగా. అంకుల్, ఐఎమ్ ఫుల్. వాట్ యూజ్లెస్ ఫుల్ అంకుల్, ఐఎమ్ స్టూపిడ్. ఏమిట్రా, ఏమైందిరా? వాట్ ఎ పిటీ అంకుల్, వాట్ ఎ పిటీ అంకుల్. మమ్మీ మీ ఇంటికి రమ్మంటే మీ ఓల్డ్ ఫేస్ లో చూడడానికి నాకు బోరు, నేను రాను అనేవాణ్ణి. చచ్చ చచ్చ చచ్చ. కిచెన్ లో కుందల్ని పెట్టుకుని
ఫారెస్ట్ అంతా వెతికానండి అక్కడ. కిచ్చిలు ఏమిటి, కుందేలు ఏమిటి, ఫారెస్ట్ ఏమిటి, ఏమిట్రా ఈ బెట్ల మాటలు? గీతాస్ ఫేస్ మై ఫేట్, గీతాస్ హార్ట్ మై స్వీట్ హార్ట్. మామయ్య ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు లవ్. వస్తా, మళ్ళీ వస్తా, వస్తూనే ఉంటా. నమస్కారం బావగారు. అదిగో అవన్నీ మీరు లోపల తీసుకెళ్ళండి. ఇదిగో అవి నువ్వు వీటి తీసుకురా. బాగున్నారా? బాగున్నాను. ఆ పళ్ళేమిటి, ఈ పళ్ళాలేమిటి, ఆ పురోహితుడేమిటి, ఏమిటి హడావుడి? ఏం లేదు బావా, పెళ్ళంటేనే ఆవిడ దూరం పరిగెత్తే మా వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదన్నయ్య, వెంటనే పెళ్లి చేయమని పట్టుబట్టు కూర్చున్నాడు. నీ చేతుల్లోనే ఉంది బావా. మన వాడి అమ్మాయిని ప్రేమించట, పెళ్లి చేయమని తగ మారాయణ చేస్తున్నాడు. బావా, గీత గతం గురించి అన్ని వివరంగా చెప్పాం, అయినా సరే గీతనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నువ్వే ఎలాగైనా అమ్మాయిని ఈ పెళ్లికి ఒప్పించాలన్నయ్య. అవునండి, కంట నీరు తుడిచి నుదుట బొట్టు తిద్దుతానంటే ఏ ఆడపిల్ల మాత్రం ఒప్పుకోదు. నేను ఒప్పుకోను. నచ్చలేదా? నా బ్రతికే నాకు నచ్చలేదు, చావడం కోసమే బ్రతుకుతున్నాను. అవేం మాటలమ్మా, ఏ ఆడదానికి రాకూడని కష్టం నీకొచ్చింది, నిజమే. అదొక పీడగలగా మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని ఎలా చేసుకోమంటారు బాబాయ్? పీటల మీద నా పెళ్లి ఆగిపోతే మా కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నా మెళ్ళ తాళి కట్టారాయన. కనీసం ఆయన రూపమైనా నేను చూడలేదు. దేవుడికి రూపం లేదంటారు, అందుకే ఆయనే నా దేవుడు. నిజమే, కానీ ఎంతకాలం అని ఇలా ఒంటరిగా ఉంటావమ్మా? పోయిన వాళ్ళ కోసం మనము పోతామా? నా భర్త పోలేదు, నాతోనే ఉన్నారు. నా మెళ్ళో మూడు ముళ్ళు వేసినప్పుడు ఆయన చేతి వెళ్ళి తగిలే ఆ స్పర్శ చాలే జీవితానికి. ఈ జన్మకంతే ప్రాప్తం అనుకుంటాను. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ నీ భవిష్యత్తును గురించి? వర్తమానమే లేని నాకు భవిష్యత్ ఏంటి బాబాయ్? దయచేసి ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావం తీసుకురావద్దు. అన్నయ్య, అమ్మాయి పెళ్లి ఒప్పుకుందా? భర్త పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు పాపం. అదంతా నాకు తెలియదు బావా, ఇప్పుడు గీత పెళ్లి చేసుకోనంటే మా వాడికి పిచ్చెక్కిపోతుంది. పెళ్ళంటూ చేసుకుంటే గీతనే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్లే చేసుకోనంటున్నాడు. గీత కాదంటే వాడు ఏ ఆగాహ్యం చేసుకుంటాడోనని నాకు భయంగా ఉందన్నయ్య. బావా, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి ప్రస్తుతానికి ఏదో విధంగా సర్ది చెబుతాం. అమ్మాయిని పెళ్లికి ఒప్పించే బాధ్యత మీదే. ప్రయత్నిద్దాం. హలో గీత, ఎన్నాళ్ళ నుంచో మీతో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చెప్పే ముందు నా గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? మంచి అభిప్రాయమే. థ్యాంక్ యూ గీత. భార్యతో సహా నా వాళ్ళందరినీ పోగొట్టుకుని ఒంటరితనంతో విసిగిపోయి ఉన్నాను, అందుకే నాకు అమ్మ ప్రేమ కావాలి, ఒక మంచి ఫ్రెండ్ కావాలి, నన్ను నడిపించే ఒక గైడ్ కావాలి, నా జీవితాన్ని శాసించి లాలించి నన్ను నేను మర్చిపోయేలా చేసే ఓ ప్రేయసి కావాలి. మిమ్మల్ని చూస్తుంటే నా జీవితంలో పోగొట్టుకున్న ప్రేమలన్నీ మీ ద్వారా పొందగలననిపిస్తుంది. అర్థమైందా గీత, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను? అర్థమైంది. కానీ ప్లీజ్ చెప్పద్దు. ఎస్ నో అనేవి చాలా చిన్న మాటలే, అవి చెప్పటం ఎంత కష్టమో వినడం కూడా అంతే కష్టం. మీరు నా ప్రేమను అంగీకరించి ఎస్ అంటారని ఆశిస్తున్నాను. శ్వాస లేకుండా బ్రతకచ్చు, కానీ ఆశ లేకుండా బ్రతకలే. ఆశకి శ్వాసకి ఎంత సంబంధం ఉంది? పచ్చని జీవితాన్ని కోరుకుంటున్న నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు కదా. హలో గీత గారు, మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను, చెప్పండి. ఏంటి, ప్రేమిస్తున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా?
చందు గారికి గీత వ్రాయినది. నేను ఒక అభాగ్యురాల్ని. పీటల మీద పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకుని మోసగాడుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ముహూర్తానికి మా నాన్నగారి స్నేహితుడు చలపతిరావు గారి కొడుకు చంటి మా పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం నా మెళ్ళో తాళి కట్టాడు. ఆ తర్వాత రైలు ప్రయాణంలో మనుషులను చూసుకోకపోయినా మనసు విప్పి ఓ మనసా తొందరపడకే అని పాడుకున్నాం. కానీ రైలు యాక్సిడెంట్ మమ్మల్ని దూరం చేసింది. నా భర్త నా మనసులో బ్రతికే ఉన్నాడు. ఆయన్ని స్వర్గంలోనైనా కలవడానికి ఇష్టపడతాను. కానీ నా జీవితంలో భర్తగా మరొకరిని ఊహించలేకపోతున్నాను. నన్ను క్షమించండి. కర్మ కాకపోతే మనకి బ్రోతల హౌస్ ముందు బీటేమిటయ్యా? నెలాఖరు కదా, ఏదో కేసు పట్టక తప్పదు. మరి క్యాసెట్ చూసినప్పటి నుంచి చెడిపోతాం చెడిపోతామని గోల పెట్టారు కదా. ముహూర్తం పెట్టాను, చెడిపోండి. ఇక్కడ ఇలాంటి పంపులకి ఎప్పుడు వెళ్ళక తలుచుకుంటేనే దడ ఉణుకు ఆయుసు వచ్చేస్తున్నాయి. తమను అనుమతిస్తే వచ్చావు కదా, ఇంక భయపడుతుంది దానికి. నోరు మూసుకొని పడా. అది కాదులే, ఇదిగో రేరంగి, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారయ్యా. తరచూ వస్తుంటే అదే అలవాటు అవుతుంది. ఇంతకీ ఆ కొంప ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలియదు, ఎవరినైనా అడగాలి. ఇదిగో వాళ్ళని అడుగుదాం. సార్, చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ సెటప్ హౌస్ ఎక్కడా అంటే లపాకీల అడ్రస్. అదిగో ఆయిలే. అంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు అక్కడి నుంచి వస్తున్నారా? లేదు, మీరు వెళ్ళాక వస్తాం. అంటే అడ్వాన్స్ అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. భయపడుతున్నారు, రండి. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం. నెక్స్ట్ టైం ధైర్యం వస్తాం. తమరు అనుమతిస్తే అక్కయ్య పోలీసులే నడవండి రెస్టేషన్ కి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇందాక అడ్రస్ చెప్పింది నేనే కదా. సార్, అన్యాయం సార్. మీరే అడ్రస్ చెప్పి మీరే అరెస్ట్ చేస్తారా? అదంతేరా, పన్నెండు స్టేషన్ కి. సార్ సార్, డిఎస్పీ గారు వస్తున్నారు సార్. సంపూర్ణ రామాయణం క్యాసెట్ ఇచ్చింది నువ్వే కదా? అవును సార్. మేడం గారు చూసారా సార్? చూసింది, చివరిదాకా చూసింది. చూసే ఉన్నారు సార్? నాకు విడాకులు ఇస్తానంట. అదేవాడు సార్, సంపూర్ణ రామాయణ క్యాసెట్ చూస్తే పతివ్రతలు డబల్ పతివ్రతలు అవ్వాలి, కానీ విడాకులు ఇవ్వడం ఏమిటి సార్? నువ్వు ఇచ్చిన క్యాసెట్ లో ఏముందో తెలుసా? ఏముంది సార్? నో ఫిలిం. యు ఇడియట్ రాస్కల్. అలాంటి పాడు క్యాసెట్ ఇచ్చినందుకు నేను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదిగో ట్రాన్స్ఫర్. సార్, ఇందులో నా తప్పు ఏమి లేదు. తప్పు ఎవరిదైతే నేను మునిగింది నా కొంప. నేను ఇంకో పెళ్ళని వెతుక్కోవాలి. సార్, వీళ్ళని బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేశా సార్. ఆడవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళని సెల్లో పడేయండి. ఎస్ సార్. పదండి పదండి పదండి. చెంచల్ రావు, మన ఎస్ఐ గారు రావు. సార్, మేము సార్. మమ్మల్ని గుర్తుపట్టలేదా? సంపూర్ణ రామాయణం క్యాసెట్ ఇచ్చిన వాళ్ళు సార్. ఆ క్యాసెట్ మీ డిఎస్పీ గారు మెసేజ్ చూశారా? చూశారు. రెస్పాన్స్ ఏంటి? అందుకే నా చెవుల్లోంచి బ్లడ్ కారుతుంది. దానికి దీనికి సంబంధం ఏమిటి సార్? లోపలికి పదండి, చెబుతా. బట్టలు ఉడదీయండి. బట్టలు ఉడదండి దాన్ని సార్. చెప్తాను పద. మాలక, ఈ కవర్ ని చందు గారికి. అట్టగనమ్మా, అట్టగే. సారు సారు సారు, దొంగ 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 దొంగ. ఏడి ఆ బీరువాలో దక్కున్నాడు. బీరువాలో దక్కోవడం ఏంట్రా? ఏడ్రా? అమ్మో, అక్కడే ఉన్నాడు సారు. నీ బంద అది నువ్వే. ఊరుకోండి సారు, నేనంత జండాలంగా ఎందుకుంటాను? నా రత్సం కమలాసని పేసి తిను. నీ మొహాన్ని నువ్వే గుర్తుపట్టలేనంత మతిమరిపోయింట్రా నీకు. అమ్మో, ముందు దొంగను పట్టుకోండి సారు. బీరువాలోనే ఉన్నాడుగా, నేను పట్టుకుంటాలే, నువ్వు వెళ్ళు. వెళ్తాను గానండి. ఇది ఇంతకీ ఎవరికి ఇమ్మని ఇచ్చారండి? నేనివ్వడం ఏంట్రా? మీరే ఎవరికో ఇమ్మని ఇచ్చారండి. ఎవరికిమ్మన్నారు? మర్చిపోయానండి. నేనివ్వలేదు, ఎవరిచ్చారో ఏంటో గుర్తెచ్చుకో. బీరువాలో దొంగడు ఉన్నాడన్న కంగారులో మీరే మర్చిపోయారండి. సరేలేండి, ఇది ఇక్కడే పెడుతున్నాను. మీకు గుర్తొచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పండి, ఇచ్చేస్తాను. అయ్యయ్యో, ఇంత మతి మరిపోతే ఎట్టాగండి. బాబు, బీరువాలో ఉన్న దొంగోడు సంగతి మర్చిపోకండి. ఆ
కర్మ. ఈ ఉత్తరం ఎవరు ఎవరికి మన్నారో ఏమిటో సర్లే, వాడి గుర్తొచ్చినప్పుడు వాడే వచ్చి తీసుకెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్. నీ వైట్ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నా డ్రెస్ కన్నా బాగుంది. ఊరుకోండి సార్. నో నో, నా డ్రెస్సే బాగుంది. నీ నీ అయ్య ఏ టైంలో గోచిప్పాడు అని నువ్వెంటరా ఇట్ట పుట్టి చచ్చావు? ఎదుటోడు బాగుంటే ఓరగలేవు. ఇదే చాడే జరువు. నన్ను తిట్టుకుంటున్నావు కదా? అబ్బే లేదు సార్, పొగుడుతున్నాను సార్. ఇట్స్ ఆల్ రైట్. నా పెళ్లికి ముహూర్తం పెట్టించావా? ముహూర్తం పెట్టించాలంటే ముందా గీత ఒప్పుకోవాలి కదా. ఏంటి, ఇంకా ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. హాయ్ బ్యూటీ. ఏంటిది మేనర్స్ లేకుండా? మెల్లిగా ఉండడం నా మేనర్స్. బై ది వే, ఇవాళ నా బర్త్డే. ఓహో, గ్రీట్ చేయరా గీతాజీ? ఇష్టం లేకుండా గ్రీట్ చేస్తే దాన్ని గ్రీట్ అనరు, చీట్ చేయడం అంటారు. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ సాయంత్రం నేను మీకు పార్టీ ఇస్తున్నాను. నాకు రావడం కుదరదు. ఏ కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ బాసు, పెళ్లి ఫోటోల్లో ఉన్న అమ్మాయి. ప్లీజ్ గీతాజీ, పెళ్లి కొడుకు మిస్ చేయాలి, పెళ్లి కూతురు దొరికింది. కమాన్, రావడం కుదరదని చెప్పాను, నన్ను విసిగించొద్దు. ఎక్స్క్యూజ్ మీ మేడం. షట్ అప్. రిక్వెస్ట్ చేస్తున్నాను గీతాజీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. షట్ అప్. మీరు రాకపోతే బర్త్డే చేసుకోను. అది నీ ఇష్టం. ప్లీజ్ గీతాజీ. నో. ఏ ఆ చందు కన్నా తీసిపోయిన వాడితో తిరుగుతున్న దానివి, నాతో వస్తే తప్పేంటే? ఇక మీదట నా వంక చూసినా నాతో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. టేక్ కేర్. ఎక్స్క్యూజ్ మీ, మీ పని అయిపోయింది కదా, మీరు కొంచెం తప్పకుండా మా పని చేసుకుంటాం. దరిద్రులారా, దెయ్యాల్లో వెంటబడుతున్నారంటారా నాకు? మన గుడ్లు లాంతర్లు పగలగొట్టారు, ఇవాళ దాడీలు పగలగొట్టారు. దాడీలు వీక్ గా ఉంటే మేమేం చేస్తాం? ఏంట్రా ఇంత బాడీ చేసుకొని నా దాడీలు పగలగొట్టింది కాక నా దాడీలు వీక్ అంటావా? రెండోసారి చెయ్యదు, మర్యాద ఉంటదు. ఈ దాడీలు లేటతో చెప్పు, మా బాధ ఇచ్చేస్తాడు. నన్ను కమిట్ చేయించేస్తా. దాడీలు పగిలినప్పుడే కమిట్ అయిపోయారా? మర్యాదగా నా దాడీలో లెక్క కట్టబ్బులు ఇవ్వండి. సరే లెక్క పెట్టా. బాసు ఒక చిన్న మాట, ఇక్కడ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అవతల పార్టీ మిస్ అయిపోతుంది. 2000 ఇచ్చే బాసు. 2000? 2000 అంటే 5500 ఇవ్వండి. మళ్ళీ 5500 అంటే మనం మీతో గొడవ పడుతున్నప్పుడు నా బండి సైకిల్ ఎవరు ఎత్తుకెళ్లారు? ఆ రెండు టీవీలో 3500. ఆ గొడవకి మాకు సంబంధం ఏంటి? గొడవతో సంబంధం ఉన్నప్పుడు గొడవలో పోయిన వస్తువులతో కూడా సంబంధం ఉంది బాసు. ఈ పాయింట్ మీద నువ్వు ఏ కోర్టుకి వెళ్ళా నీకు తిరుగు లేదు. నువ్వేంట హైకోర్టులో వెళ్ళా గచ్చిపోటీ తరుము సలహా ఇచ్చేస్తున్నావు. ఇవ్వకపోతే మానే అవతల అమ్మాయి మిస్ అయిపోతుంది. అలా వీల్లేదా? ఇదిగో బాబు డబ్బులు. మేడం గారు ఇప్పటికే బోల్ కట్ చేయిపోయినా అమ్మాయి దొరకని బాబు. ఆ దొరక అక్కడికి పోతుంది. అవును అమ్మాయి అదే మిస్ అయింది. ట్రై అగైన్. ఆ దాడిల మీద 1000 కూడా రాదు, 2000 కొట్టేశా. మొన్నటి 3800 కొట్టేశా. అయ్యో నా బండి, అది నా బండి. అది నాయుడు ఈడెవడండి బాబు? మొన్న బండి సైకిల్ కొట్టేశాడు, ఇవాళ ఈ బండి కొట్టేశాడు. మొన్న 3500 మిగిలి అనుకుంటే ఇప్పుడు 4000 పోయినాయి. దేవుడు, ఆ నల్ల టోపు ఉన్నది కనపడతానంటే ఆడు కనపట్టలేదు. హాయ్ హాయ్ గీతా. హలో రవిణి, ఈ ఊరు వచ్చావండి? మా వారు ఈ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యారే. ఆహా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా కజిన్ని కాలేజ్ లో చేర్పించడానికి అప్లికేషన్ కోసం వచ్చాను. నిన్ను అడిగాను, క్లాస్ రూమ్ లో ఉన్నావన్నారు. ఈ మాత్రం దానికి నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని నేనే అప్లికేషన్ తీసుకొచ్చాను. ఇంతలో నువ్వే ఎదురయ్యావు. సరే సరే, ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను, గానీ రా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందా. హలో. హలో రండి. ఎవరు? బాయ్ ఫ్రెండా? నోర్మే, ఈయన చందు అని ఫేమస్ బ్యూటీషియన్. తన రాగిణి నా క్లాస్మేట్. హలో. హలో, కూర్చోండి. ఇప్పుడు వస్తానండి. ఎక్కడికి? మా వారికి ఫోన్ చేసి వస్తానే, లేకపోతే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి సెట్ చేసుకున్నారు? నా గతం గురించి అన్ని విషయాలు మీకు. గీత, మీ గతం గురించి నాకు అనవసరం. మీతో అందమైన భవిష్యత్తు ఊహించుకుంటున్నాను. వాకే వాకే. నేను రమ్మంటే రానని వీడితో వస్తుందా?
వస్తుందా ఏంటి వచ్చింది కదా నా ఊహలు నిజం చేస్తారనే నమ్మకం నాకుంది వీడంటే గీతకి అసలు వేసేలా చేస్తాను చక్కనిదంట నీ అబ్బరే సూటు దగ్గర నుంచి నెక్కరకు దిగదారినా నీ కళ్ళు చల్లబడలేదు కదా అయినా నిన్న లాభలేదురా నీ అబ్బననాలే మౌనం అర్థాంగీకారం అనుకోవచ్చా అది కాదు ఎందుకు తొందరపడుతున్నానో తెలుసా ఈ నెల దాటితే పెళ్లి ముహూర్తాలు ఇంకా 6 నెలల వరకు లేవు నేను చెప్పేది కొంచెం నేను వస్తాను అదేమిటి వెళ్ళిపోతున్నారు పర్వాలేదు కూర్చోండి అర్జెంట్ పని ఉందండి వస్తాను అవును అర్థాంగీకారం అనుకోవచ్చా ఒకరికి తొలి బలపున ఇంతేనా జత కుదిరిన మది పలికిన దింతానా లోన ఉన్నదేది మాటలోకి రాదు పైకి అన్నదేది ఉన్న మాట కాదు ప్రతి ఒక్కరికి తొలి బలపున ఇంతేనా జత కుదిరిన మది పలికిన దింతానా లోన ఉన్నదేది మాటలోకి రాదు పైకి అన్నదేది ఉన్న మాట కాదు ప్రతి ఒక్కరికి తొలి బలపున ఇంతేనా జత కుదిరిన మది పలికిన దింతానా దేహా
నువ్వు ముగిసగలేనా? ఒకరికి తొలి వలపున ఇంతేనా? జత కుదిరిన మది పలికిన దింతానా? లోన ఉన్నదేది మాటలోకి రాదు. ప్రతి ఒక్కరికి తొలి వలపున ఇంతేనా? జత కుదిరిన మది పలికిన దింతానా? దత్తాలు ఏటి బాబు? మరే నిన్నే చూస్తుంటేనే ఇల్లు ఉడవాలనిపిస్తోందా? చిచి అది కాదు, మరి నీతో లవ్వడాలనిపిస్తోంది. అంతేనా? సీతయ్య గారి ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి, రాత్రి 8 వచ్చేయండి. రాత్రి 8 గంటలకు? అవును, తప్పకుండా వస్తారు కదా. దీని తస్తది ఏదైనా మర్చిపోతాను గానీ ఇది మర్చిపోతానా? తింటూ రాసుకుని మరీ వస్తాను. రండి బాబు. ఏంటి బాబు ఆటో సూస్తున్నారు? అవును బాబు, బంగారు లాంటి పెళ్ళాన్ని ఇంట్లో ఎట్టుకుని మీకు ఏ బుద్ధులు బాబు? అది బంగారం ఏంటి ఎత్తడే? అది మనిషి రూపంలో ఉన్న డ్రమ్ము, ఎర్ర తేలులో ఉంటుంది గానీ ఓ సరసం తెలీదు, పాడు తెలీదు. వచ్చిన వాళ్ళని త్వరగా పంపించేయండి. ఇదేటి గోడంత మెత్తగా ఉందేటి? శృంగారం మూడ్లో ఉన్నాం కదా, అంచేత అలా ఉంటుంది. నేను డ్రమ్ములా ఉన్నానా? ఇదేటి నా పెళ్ళ రాక్షసి వయసులో ఉంది. నేను సారీ, 5 లేట్ అయింది. నీ కోసం పుల్లారెడ్డి స్వీట్స్ తెచ్చా. అవును బాబు, ఇంట్లో చక్కటి ఇల్లాలు ఉండగా మీకు ఏం బుద్ధులు? చిచి అది చక్కని ఇల్లాలా? దానికంటే కొండ మీద బండనయ్యం, అస్సలు వర్కౌట్ అవుదాం. అమ్మా ఎవరు వచ్చారు? అయ్యో బాబు, ఇప్పుడు కానీ నన్ను కానీ ఎవరైనా చూసారంటే నా పరువే ఉంది. మంచి కింద దాక్కోండి. మంత కింద పావులే ఉండవు. ఏముండ మీరు వెళ్ళండి. పావు కాదురా, కొండ చెలువ ఉంది, వెళ్ళు వెళ్ళు. అన్ని పాడు పడలేదు. హాయ్ రత్తాలు, నేను అసలే రొమాంటిక్ కింగ్ చూసావా ఈ డెకరేషన్? నన్ను పిలుస్తావు నాకు ముందే తెలుసు. మై స్వీటీ, ఇదేమిటి ఇక్కడ తలుపు సౌండ్ వస్తుంది? ఈ తలుపు కదండి, ఆ తలుపు. ఆ తలుపు నాన్సెన్స్, ఈ టైం లో ఎవరు తలుపు కొడుతుంది? మా పోలీస్ బాబాయ్ అనుకుంటానండి. పోలీస్ బాబాయ్? పోలీస్ ఇప్పుడు ఎలా? హౌ 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 ఆ మంట కదా దాక్కోండి. ఓకే ఓకే. అమ్మా మీరా? అంటే మీరు కూడా రత్తాల కోసమే? ఏంటి సార్ అలా కొడతారు? నిన్ను కొట్టడం కదరా, నరిగి పోగులు పెట్టాలరా. నువ్వు చెడడం కాకుండా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ చెడగొడుతున్నావు. రథాలు పాచి పది చేయడానికి వచ్చింది కానీ పడు పూర్తి చేయడానికి రాలేదురా. నీ గురించి, నీ వ్యతపాఠాల గురించి అన్ని చెప్పిందిరా. మీ అందరికి బుద్ధి చెప్పాలని నేనే ఈ నాటకం ఆడించాను. అబ్బాయి గారు నన్ను క్షమించండి. నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. నువ్వు చేసిన వారికి శిక్ష అనుభవించి తినాలి. నీకు ఏ శిక్ష విధిస్తున్నానో తెలుసా? ఏంటి? రత్తాలు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను రత్తాల్ని పెళ్లి చేసుకోవాలా? చేసుకో తీరాలి. ఎలా చేసుకోమంటారండి? ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా దీనికి లైన్ వేస్తున్నారు. అవసరం, నువ్వు రత్తాలని పెళ్లి చేసుకోపోయావో నిన్ను జైల్లో పెట్టిస్తా. ఈసారికి చేసేసుకోవయ్యా బాబు. రత్తాల్లో ఓన్ సిస్టర్ లాంటిది, తమరు అనుమతిస్తే. దొరికిపోయారు కనుక ఇప్పుడు నీతో చెప్తున్నారు. ఇంకొకసారి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మిమ్మల్ని అందరినీ కాళ్ళు నుంచి ఖాళీ చేస్తాను. జాగ్రత్త. చిచ్చి ఇంకా బుద్ధి వచ్చింది. అసలు చెయ్యంగా. ఏమండి కొండకెళ్ళి పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం, నా బతుకు టూరిస్ట్ బస్సేగా. అబ్బా నువ్వు నాకు వర్కౌట్ అవుతావు అనుకుంటే నేను నీకు టోటల్ గా వర్కౌట్ అయ్యానేంటి? ఇంకా మాట్లాడుతున్నావు? అది ఏం లేదు, ఆలయాన వెలసిన. కంగ్రాచులేషన్స్ గీత. దేనికి సార్? పెళ్లి చేసుకోబోతూ దేనికని అడుగుతావేంటమ్మా? అదేమిటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? ఇదిగో శుభలేఖలు కూడా వచ్చాయిగా.
చేయటం ఏంటండి? ఆత్మీయంగా పలకరించారు కదా దాన్ని స్నేహం చేసినందుకు ఇంత అల్లరి పెడతారా? పలిముద్ర పరం పోయేలా చేస్తారా? నేనేం చేశానండి? ఏం చేశానని అడుగుతారేంటండి? సిగ్గు లేకుండా ఇవన్నీ ఏంటి? ఈ శుభలేఖల సంగతి నాకు తెలీదు. తెలియకపోతే ఈ శుభలేఖల్ని ఎవరు ప్రింట్ వేయించారు, ఎవరు పంచారు? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు, కాదని చెప్పడానికి నేను మొహమాట పడితే దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని మౌను అర్థాంగీకారం అన్నారు. అది అన్నారా లేదా? అన్నాను. ఈ నెల దాటితే 6 నెలల వరకు పెళ్లి ముహూర్తం లేవని అన్నారు. అంటే అన్నారా లేదా? అన్నాను గాని. నేను ఒప్పుకుంటానో లేదోనని ఈ శుభలేఖలు వేయించారు, ఊరంతా పంచారు. అంటే అంటే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరువు కోసం చచ్చినట్టు పెళ్లి చేసుకుంటానన్నది మీ ఉద్దేశం? గీత ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడి సంగతి నాకు తెలీదు. చేసినంతా చేసి ఏమీ తెలియదు అంటావేటయ్యా? ఇది నువ్వు చేసే పని కాకపోతే మీ ఇద్దరు పేర్ల మీద శుభలేఖలు వేయించాల్సిన అవసరం ఎవరుకుంటుంది? అంటే ఏమిటండి, ఇది నేను చేసిన పని అని మీరు కూడా నమ్ముతున్నారా? నమ్మబట్టి అడుగుతున్నాను. పెద్దవాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా మీరు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నువ్వు చేసిన పని బాగుందా? బాగుందా అది ఏమిటండి? అడిగే వాళ్ళు లేరు కదా అని అందరూ రెచ్చిపోతున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పిన వాడు తనే శుభలేఖలు వేయిస్తే నేనే వేయించానని చెప్పేవాడుగా, కాదని అబద్ధం ఎందుకు చెబుతాడు? అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేది కనుక ప్రేట మార్చాడు. మాటలు తిన్నగా రానివ్వండి, మా చందు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో తెలుస్తూనే ఉంది. బ్రహ్మచారికి ఇల్లు పోతారా ఇచ్చి నేను తప్పు చేశాను. అవునండి, వాడు చేసిన తప్పే. సొంత మేనత్తం నేనుండగా ఇలా అడ్డమైన కొంపల్లో వచ్చి ఉంటాం, వాడు చేసిన పెద్ద తప్పు. అత్తయ్య నువ్వురుకో. గీత మళ్ళీ చెప్తున్నాను, నాకే పాపం తెలీదు, నా మాట నమ్ము. పైకి తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తీసే మీ మాటల్ని నమ్మాను. మంచిగా ఉంటూ లోపల కుట్టలు చేసే మీ నటన నమ్మి మోసపోయి అభిమానించాను. ఇప్పుడు మీ మొహం చూడాలన్నా మీ మాటలు వినాలన్నా అసహ్యమవుతుంది. షట్ అప్. నాకు తెలియదని ప్రమాణం చేసి చెప్తున్నా ఏంటి తగ్గించుకుంటున్నావు? పరువు నీ ఒక్కదానికే కాదు అందరికీ ఉంటుంది. నిన్ను చూడగానే ఏదో తెలియని అభిమానం అనురాగం ఏర్పడ్డాయి, అందుకే ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంతేగాని నువ్వు ఏదో పెద్ద అందగత్తవని కాదు, నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదని కాదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు, అంతవరకు ఎందుకు? మా అత్తయ్య కూతురే ఉంది. నన్ను ప్రేమించిన వాళ్ళు కాదని నీ వెంట పట్టడం నా తప్పే. ఇప్పుడు నీ మొహం చూడటమే కాదు, నువ్వు ఉన్న చోటు నిలబడాలన్నా నాకు అసహ్యంగానే ఉంది. అత్తయ్య పద వెళ్దాం. రే మూర్తి బయటికి రారా. నేను రాను బాబు, నాకు సీట్ చేస్తుంది. వస్తావా రావా? రాను. సరే అటు చూడు. లారీ. నువ్వు బయటికి రాకపోతే కార్ నా లారీతో గుద్దిస్తాను. నా జీవితంతో ఆడుకుంటున్నా వింటరా? వస్తున్నా. ఈ గెటప్ ని కరెక్ట్ గా సూట్ అయిందిరా, దీనికి పెర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయా. నాకు కనీసం నెక్కర్ కూడా మిగల్చకుండా నాతో పేచీ పెట్టుకుని గోచిదాగా తీసుకొచ్చి నన్ను బజార్లో నిలబెట్టింది కాక నవ్వకట్రా నీకు? నువ్వు మందులు లేని దబ్బొచ్చే చావా, నిన్ను కుక్కలు పెక్కొచ్చనా? నీ శవం మురిగిపో. స్వామి స్వామి స్వామి. ఎవరా స్వామి? అమరే స్వామి. అవును స్వామి, గోవర్ధనగిరి ఎత్తిన చిన్ని కృష్ణుడు మీరే. నేనా? అవును స్వామి, గోవర్ధనగిరిలో గో, చిన్ని కృష్ణులో చి, వెరసి గోచి. గోచి బాబాగా తమరే అవతారం ఎత్తారని రాత్రి నాకు కలొచ్చింది. చిన్ని కృష్ణుడు నలిపే, తమరు నలిపే. గోచి బాబా, మనశ్శాంతి కరువు అయిన నేను నా 50 కోట్ల ఆస్తిని తమ ఆశ్రమానికి రాసేసి నేను కూడా ఓ గోచీ పెట్టుకుని తమరి శిష్యుడుగానే సెటిల్ అయిపోతాను. గోచీ బాబా, గోచీ బాబా, గోచీ బాబా, గోచీ బాబా. అప్పుడు నేను గోచీ ఎందుకు పెట్టుకుంటాను రా, నీ సూట్ వేసుకోను. రే రాజీవ్, చూడున్నవాడు సూట్ వేసుకున్నా గోచీ పెట్టుకున్నా ఒకటేరా, ఇదే నీకి గోచీ బాబా చివరి సందేశం. మహాప్రసాదం. అరే గోచీ శిష్య పద. గోచీ బాబా పద. గోచీ బాబా, గోచీ బాబా, దయచేయండి స్వామి. గోచీ బాబా, గోచీ బాబా, గోచీ బాబా. పుడకాలి పుడకాలి రొళ్ళు, రుబ్బు రొళ్ళు, పచ్చ రొళ్ళు, బొంబాయి రొళ్ళు,
అమెరికా జపాన్ రే దమ్ముంటే ఇప్పుడు అండ్రా ఆటిని ఇంటిని కుట్టడం కాదురా ఈటిని కుట్టండ్రా అయిపోతారా రే రోళ్ళు రోల్ లీటర్ ఎంత లీటరా అరే నల్ల టోపీ కాడు కాదు ఒరిజినల్ క్రాప్ క్రాప్ కాదులే ఆ టోపీ ఎట్లా అతికించుకున్నావురా అతికించుకున్నది ఏంటి నాతో పాటు అతుక్కుని పుట్టింది అతుక్కుని పుట్టిందా నేను పెంచుకుంటానమ్మా నేను పెంచుకుంటానురా బండి నరక్కపోయింది కాబట్టి బతికిపోయావు ఆ రోళ్ళమ్మా రోళ్ళు అది కాదు బాసు నా కొడుకులు లాంతర్లు దాడిలు పగలగొడతారా ఇప్పుడు రాళ్ళు పగలగొట్టాలని చూస్తారా ఏది పగలగొట్టాలని చూస్తాను మీ కుండలు నేను పగలగొట్టలేదండి ఈ దరిద్రులు వచ్చి నా బండి మీద పడితే నా రోడ్లు వచ్చి మీ కుండల మీద పడ్డాయి అదేం కాదు నువ్వే ఈ బండి మాకు అర్థం పెట్టావు అదిగా సార్ అసలు ఏం జరిగిందంటే అదంతా నాకు తెలియదు రోడ్లు నీవి నువ్వే డబ్బులు కట్టాలి లేకపోతే దీంతో నీ పుర్ర బద్దలు చేస్తావు ఓరే మీ అమ్మ గడుపులు మాడా నన్ను ఏ వ్యాపారం చేసుకునేవర్రా ఆఖరికి రాళ్ళ వ్యాపారం కూడా చేసుకునేవర్రా మిమ్మల్ని అరే 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 సచ్చారు మీరు సచ్చారు డబ్బేనా తగిలిందా లేదండి ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా నా భార్య బ్రతికే ఉందా నన్ను ఫోన్లు చేస్తున్నారు కదా అవును చూశాక మీకే నిజం తెలుస్తుంది అవును ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు హాస్పిటల్లో కోమాలో ఉన్నాను కోమాలో నుంచి బయటపడ్డాక నా భార్య చనిపోయిందని ఎవరో చెప్పారు ఎక్స్క్యూజ్ మీ ఆగండి పోయాడనుకున్న మీ భర్త బ్రతికే ఉన్నాడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందుకే ఇలా జరిగింది ఏ విషయం నువ్వు చెప్పేదే నిజమా ఈ ఆల్బమ్ చూడండి మొక్కాల్సింది నాకు కాదు మన ఇద్దరిని కలిపిన మహానుభావుడికి ఏంటిది నేను మిమ్మల్ని అవమానించి పంపినా మీరు నాకు ఐదో తనాన్ని తెచ్చారు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు తెచ్చుకోలేను ఇందులో నాదే ఉందండి అంతా కలగా ఉంది చందు ఇతను నీకు ఎక్కడ కలిశాడు ఆ విషయాలన్నీ ఆయనే చెప్తాడు వస్తానండి అత్తయ్య వెళ్తున్నాను ఎక్కడికి బాబు ఇన్ని గొడవలు జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండలేను అందుకే స్టేట్స్ వెళ్ళిపోతున్నాను అలాగే నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికే వెళ్ళు కానీ వెళ్లే ముందు దీన్ని పెళ్లి చేసుకుని నీతో తీసుకెళ్ళు ఇంకా నా జీవితంలో పెళ్లి ప్రసక్తే లేదు చందు నిన్నగాక మొన్న నువ్వు ప్రేమించిన గీత నిన్ను కాదంటేనే నీకు జీవితం మీద ఇంత విరక్తి పుట్టిందే చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్న సురేష్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించు క్షమించత్తయ్య నేను సురేష్ని ఎప్పుడూ ప్రేమించలేదు
ప్రేమించలేను. వద్దులే బావా, నన్ను ప్రేమించొద్దు. కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను, జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. వద్దు, నాకెవరి ప్రేమలో వద్దు, దూరంగా వెళ్ళిపోతాను. అయిన వాళ్ళందరినీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు, అక్కడ మాత్రం నీకెవరున్నారా? మాకు నువ్వు, నీకు మేము తప్ప మనకెవరున్నారు? నా మాట విని దీన్ని చేసుకో అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది, నీకేమైనా మతిపోయిందా? అవునరా, అన్నయ్య వదిన పోయినప్పుడే నా మతిపోయింది, అప్పుడే నేను పోయి ఉండాల్సింది. దీనికోసమే బతికాను. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసి తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిన్ను కన్న తల్లిలాగా నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాలనుకున్నాను. అత్తయ్య, నువ్వెన్ని చెప్పినా సిరీని పెళ్లి చేసుకోవడం మనసు అంగీకరించట్లేదు. పోన్లే బాబు, మేము దిక్కులేని వాళ్ళం, చస్తే తలకొరువు పెట్టడానికి కూడా ఎవరూ లేరు. అందుకే మమ్మల్ని తగలబెట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు. లోటుకొచ్చినట్టు తిట్టినందుకు నేను, మనసారా ప్రేమించినందుకు నువ్వు కట్టగట్టుకుని చూద్దాం. నన్ను క్షమించొత్తయ్య, విధి నాకు అమ్మా నాన్నల్ని దూరం చేసింది, నేను ప్రేమించింది ఏది నాకు దక్కనివ్వకుండా చేసింది. అందుకే అందరి మధ్య ఉండలేక అలా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ దానివల్ల ఇంత దారుణం జరుగుతుందని నేను అనుకోలేదు. నేను ప్రేమించలేకపోయినా నన్ను ప్రేమించే వాళ్ళని చంపే హక్కు నాకు లేదు. సిరిని నేను పెళ్లి చేసుకుంటాను, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయండి. నమస్కారం అండి. నమస్తే, నేను చందు ఫ్రెండ్ని, గుర్తున్నానండి. అమ్మాయి గీత, కాఫీ పెట్టరామా? సరే బాబాయ్. చందు ఉన్నాడండి? చందు ఇక్కడ ఉండట్లేదు బాబు, వాళ్ళ మేనత్ గారు ఇట్లా ఉంటున్నాడు. అలాగా? అంతేకాదు, వాళ్ళ మేనత్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నాం, రేపే పెళ్లి. అలాగా, వస్తానండి. కాఫీ దాకా వెళ్ళవయ్యా. లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఇప్పుడే వెళ్ళిపోయాడమ్మా. హక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, చూసావటే కళ్యాణ ఘడీలు ఎలా వచ్చాయో. ఎంతైనా శిరీష చాలా గట్టిది, తన బావం దక్కించుకుంది. ఏమిటి, బాస్కు ఎక్కడా కనిపించడం లేదు? అదిగో ఆ పొట్లలో ఉంది. ఇంకా పెళ్ళెప్పుడా అని ఎదురు చూస్తుండు, అవతలు మాకు చాలా పనులున్నాయి. చందు గారికి గీత వ్రాయినది. ఆగు, ఎక్కడికి? గీతే తన భార్యను బావకి చెప్తాను. చెప్తే నీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు, నీ పెళ్లి ఆగిపోతుంది, దాంతోపాటు మీ అమ్మ గుండె కూడా ఆగిపోతుంది. నిజం తెలిసి కూడా చెప్పకపోవడం. ఈ నిజం నీ బావతో నీ పెళ్ళయ్యకు తెలిస్తే చెప్తావా? తన భార్య చచ్చిపోయింది అనుకుంటున్నాడు మీ బావ, అలాగే అనుకోని, అలాగే గీత కూడా ఎవరినో తన భర్త అనుకుంటోంది అనుకోని, నువ్వు ఈ ఉత్తరం చదవలేదనుకో, ఈ ఒక చిన్న మాట రహస్యంగా నీ గుండెలో దాచుకో. అమ్మా శిరీష. గీత, వస్తున్నానండి. అర్జెంట్ గా సూట్ కేసు. ఏమిటర్జెంట్? ఊరెళ్ళాలండి. మీరు ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా తొలి రాత్రి మా ఇంట్లో గడిపి వెళ్లాల్సిందే. అది కాదండి. ఇక నువ్వు ఏం చెప్పినా విన్నాయే. నేను చెప్పేది పూర్తిగా వినండి. అదృష్టవశాత్తు నాలాగే నా భార్య కూడా బ్రతుకుంటే అన్నవరం కొండకొస్తానని మొక్కుకున్నాను, అందుకే ఇద్దరం వెళ్లి దర్శనం చేసుకుని వస్తాం. మొక్కుకున్నారా, అయితే వెళ్ళాల్సిందేనయ్యా. Yeah.
పొరపాటేంటి సార్? సార్ ఇట్స్ ఓకే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, మీరు కూర్చోండి. నేను మా వారు అన్నవరం కొండకు వెళ్తున్నా. ఒకసారి దంపతులను కలిసి వెళ్దామని వచ్చాం. హడావుళ్ళో అందరినీ పిలవలేకపోయాం. ఏమనుకోవద్దమ్మా, దేవుడి పెళ్లికి ఎవరు ఎవరిని పిలవక్కర్లేదండి. ఇంకా లేరనుకున్న నా భర్తని నాకు తెచ్చి ఇచ్చిన చందు గారు నాకు దేవుడితో సమానం. దేవుడి కళ్యాణానికి అందరూ రావచ్చు కదండి, అందుకే వచ్చాను. చందు గారు, అందరికీ వెన్నెల పంచి ఇచ్చే చందమామకు అవతల వైపు అంతా చీకటే. ఎక్కడ మీ జీవితం కూడా అలా అవుతుందోనని చాలా భయపడ్డాను. కానీ మంచి మనసున్న శిరీషను పెళ్లి చేసుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెళ్ళొస్తావండి. అదేటమ్మా, పెళ్లికొచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? మరోసారి వస్తావండి, ట్రైన్ కి టైం అవుతుంది. వెళ్ళొస్తావండి. మంచి మనసున్న శిరీషను పెళ్లి చేసుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. చెప్పింది నిజమా బాబు? అవునత్యా. మరి గీత భర్తనంటూ ఎవడో వచ్చాడే, వాడెవడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. నువ్వు నాకు దక్కవేమ్మన్న స్వార్థంతో ఇంతసేపు ఈ విషయం దాయటం నేను చేసిన తప్పే. వెళ్ళు బావా, వెళ్ళి నీ గీతం దక్కించుకో. అవును బాబు, నీ భార్య బతుకుందంటే అంతకంటే సంతోషం కలిగించే సంగతి ఏముంటుంది? గీత నా పెద్ద కూతురు అనుకుంటాను. ఈ పీటల మీదే మీకు మళ్ళీ పెళ్లి జరిపించి నా పాపానికి ప్రాయచిత్తం చేసుకుంటానరా. నువ్వు వెళ్ళి గీతం తీసుకురా. చందు, శిరీష పెళ్లి గురించి నువ్వేం ఆలోచించకు, ముందు నువ్వు వెళ్ళు. నువ్వేనా భార్యవి? అవును గీత, నీ ఉత్తరం నేను ఇప్పుడే చదివాను. ఈ ఉత్తరం నేను ముందే చదువుకున్నా. ట్రైన్ యాక్సిడెంట్ లో నీ భర్త పోయాడని ఒక్క చిన్న మాట చెప్పున్నా. నువ్వు నేను భార్య భర్తలం ఎప్పుడో తెలిసి ఉండేది. ఏంటి నీసెన్స్? నా భార్యను పట్టుకో, నీ భార్య అంటావేంటి? గీత నీ భార్య కాదు, నా భార్య. షట్ అప్.
గీత నీ భార్య అయితే నువ్వే నాకెందుకు అప్పచెప్పావు? అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడే చదివాను. కాదు అలా ప్లాన్ చేశావు. ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? వీడెవడో నా భార్యను వాడి భార్య అంటున్నానండి. అనడం కాదండి, ఇది నిజం. కావాలంటే ఉత్తరం చదవండి. పెళ్లిలో మీ ఇద్దరం ఒకరినొకరు చూసుకోపోవటం వల్ల ఇన్నాళ్ళు ఎదురుకుండా తెలుసుకోలేదు. పెళ్లిలో మూడు పేళ్ళ ఒకరినొకరు చూసుకోలేదా? ఇది ఎవరైనా నమ్ముతారా? అంతెందుకు? ఈ ఫోటో చూడండి, ఈ అమ్మాయి నా భార్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఇదంతా మోసం, కుట్ర. గీత, నా మాట నమ్ము, నేను నీ భర్తని. రా, వెళ్దాం. ఇది అన్యాయం, నాకు న్యాయం చేయండి. ఫోటోలు అబద్ధం, లెటర్ నిజమా? ఎవరి భార్య నా పట్టుకొని నీ భార్య అంటావు ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, మద పిచ్చి. మీరు వెళ్ళండమ్మా. గీత, వాడు నేను మోసం చేస్తున్నాడు, నా మాట నమ్ము. ఆ రోజు పెళ్లిలో నీ కాబోయే భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు మీ నాన్న పరువు కాపాడటం కోసం మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకున్నాను. నేను చలపతిరావు కొడుకు చంటిని, నా మాట నమ్ము. నా వెంట పడొద్దని మా ఆవిడ వాడికి రాసిన లెటర్ అండి, అది పట్టుకుని తనే భర్తనే నాటకం ఆడుతున్నాడు. గీత, వెళ్దాంరా. గీత, గీత, వాడిని మోసం చేస్తున్నాడు. గీత, నీకు అన్యాయం జరిగిపోతుంది. గీత, వచ్చేయి. గీత, వచ్చే. గీత, వెళ్ళొద్దు. గీత, వాడిని భార్యను మోసం చేసి తీసుకెళ్ళిపోతాడు. గీత, గీత. నా మాట నమ్మండి, గీత నా భార్య. నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఏమిటి ఇదంతా? ఆ డబ్బు ఇవ్వడం ఏంటి? మీరు తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? రేయ్, నన్ను వదలండి రా. వాడు నీ అసలు మొగుడు కాదు, నేను నీ కోసం వేసిన ఎర. అవన్నీ మన శోభన అయ్యాడు చెప్తాను. మనసా తొందర పడకి పది మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే. చిరునవ్వుల దేవిని చూసే సుముహూర్తమొస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర? పది మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినదే. వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తమొస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర? నేను పెళ్లి చేసుకోవాలా? అవునరా, నేను మాటిచ్చాను. అమ్మా, ఏంటమ్మా ఇది? కనీసం అమ్మాయిని చూడని కూడా చూడలేదు. పోనీ, అమ్మాయిని చూసే చేసుకో బాబు. చూస్తాను, నాకు నచ్చకపోతే? నచ్చకపోయినా చేసుకుంటే నేను చేసుకోను. నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? బ్రతికే నాకు నచ్చలేదు. ఆపచెట్టు తల్లి. అమ్మా, మొట్టమొదటిసారి కోడి గుడ్లు వ్యాపారం పెట్టుకున్నాను తల్లి. ఈ గుడ్లు కోళ్ళై, కోళ్ళు కోళ్ళ ఫారాలయ్యి, కోళ్ళ ఫారాలు కోటి రూపాయలు అయిపోయి నేను కోటీశ్వరుని కావాలి తల్లు. ప్రతి ఒక్కరికి తొలి బలమున ఇంతేనా, జత కుదిరిన మది పలికిన దింతానా, లోన ఉన్నదేది మాటలోకి రాదు.
ఏమైందిరా స్వామి 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 ఎవరా స్వామి అందరే స్వామి గోచి బాబా గోచి బాబా తెచ్చి తెచ్చేయండి స్వామి కుక్కవద్దు వన్ బై వన్ ఎరా చూసావా కనిపించిందా ఎలా ఉంది దచ్చది లటుక్కుని ఓటేసుకోవాలనిపిస్తుంది తమరు అనిపిస్తే ఓల్డ్ ఫెలో నీకెలా అనిపిస్తే యంగ్ బ్లడ్ మరి నాకెలా అనిపిస్తుందో ఆలోచించు హాయ్ బ్యూటీ ఏంటిది మేనర్స్ లేకుండా ఏ ఆ చందు కన్నా తీసిపోయిన వాడితో తిరుగుతున్న దానివి నాతో వస్తే తప్పేంటే ఆగండి పోయాడనుకున్న మీ భర్త బ్రతికే ఉన్నాడు చూస్తే ఇంకా బాగుంటుంది ఏటో అంత స్పెషాలిటీ ఇందులో నా మనసు ఉంది మనసును కచ్చిఫ్లో మూట కట్టుకొచ్చారా నీ వైట్ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ నా డ్రెస్ కన్నా బాగుంది ఊరుకోండి సార్ నో నో నా డ్రెస్సే బాగుంది నా భర్త పోలేదు నాతోనే ఉన్నారు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసినప్పుడు ఆయన చేతి వెళ్ళి తగిలే స్పర్శ చాలి జీవితానికి చెంచల్రావు మీ మిసెస్ మిసెస్ అండి పండుగ నాడు కూడా పాత పండుగ మీ ఆవిడ గుమ్మడికాయ మొక్కమంది చిన్నప్పటి నుంచి నీ కొడుకే దీని మొగుడిని ఆశలు పెట్టి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నీ కొడుకు వేరే పిల్లని చేస్తావా అది మమ్మల్ని తేడిపెట్టి మీరు బాగుపడరు రా నాశనం అయిపోతారు తీయగా మాట్లాడుతూ వెనుక గోతులు తీసే మీ మాటల్ని నమ్మాను మంచిగా ఉంటూ లోపల కుట్రలు చేసే మీ నటన నమ్మి మోసపోయి అభిమానించాను ఇప్పుడు మీ మొహం చూడాలన్నా మీ మాటలు వినాలన్నా అసహ్యమవుతోంది నిన్ను చూడగానే ఏదో తెలియని అభిమానం అనురాగం ఏర్పడ్డాయి అందుకే ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంతేగాని నువ్వేదో పెద్ద అందగత్తవని కాదు నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదని కాదు రోజువారు వల్లించే వేదం ఏది అందం 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 అంటే ఆడది ఆడది ఉంటే అందం అందం అంటే ఆడ